సోదరులారా సువిశాలమైన ఈ భారతదేశానికి వేలాది మైళ్ళ తీర ప్రాంతం ఉంది ఎన్నో ఖనిజ సంపదలకు పాడి పంటలకు పుట్టినిల్లు మన దేశం అలాంటి ఈ దేశం నుండి ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు కొనసాగుతున్నది కేవలం ఈ ఓడల ద్వారా మాత్రమే అలాంటి ఈ ఓడలను మన ప్రభుత్వ ఆధ్వర్యంలో మన ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా తయారు చేస్తున్నటువంటి మన నౌకా నిర్మాణ కేంద్రానికి దేశంలోనే ప్రథమ స్థానం రావడం మనందరం గర్వించదగ్గ విషయం అంతే కాదు ఇక్కడ మనం తయారు చేసుకున్న ఓడల్ని ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు అమ్ముతున్నాం ఆ వచ్చిన డబ్బుతో మన దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం ఈ రోజు ఈ ఓడను విదేశాలకు అమ్మినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరై ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి మీ కార్మికులందర్నీ కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది అది ప్రపంచ కార్మిక శక్తి యొక్క గొప్పతనం ఈ కార్మికుల సేతంతోనే అదుగో ఆ ఓడను నిర్మించాం విదేశాలకు అమ్మాం ఓడాను వెళ్ళిపోకే మా కండలన్ని పిండి చేసి నీటిలోను కోటలాగా ఎముకలుంచి గట్టినాము ఓడాను వెళ్ళిపోకే మా కండలన్ని పిండి చేసి నీటిలోను కోటలాగా ఎముకలుంచి గట్టినాము ఓడాను వెళ్ళిపోకే వెల్డింగ్ వెంకట్రావు ఐరాసా ఎకయకి ఎల్లాడు ఐరాసా ఆకాశం వంతేసి ఐరాసా అయ్యన పరేకులే ఏసి ఐరాసా పట్టాడు కరెంటులోన పెట్టాడు అది తాసినట్టు కాసినట్టు కాకాలు వేశాడు నీటిలోను గోడలాగా ఓరి వల్ల కట్టు కట్టాడు నిప్పులు ఇరజల్లాడు వెయిటింగ్ చేశాడు ఏడేడు పక్కకు తిరిగాడు అయ్యన పదుక్కు గోచాడు అటు పక్కకు తిరిగాడు ఓరి అట్టు కమ్ము గోచాడు ఈ వంకలన్నీ తీశాడు నిను వయ్యారిని చేశాడు నీ వంకలన్నీ తీశాడు నిను వయ్యారిని చేశాడు నువ్వు కన్నవారిని విడిచిపెట్టి కొన్నవారితో పోతే నీ అన్నలుగా మేమంతా ఉన్నామని మరిసిపోకు మన షిప్పు యార్డోళ్ల పేరు నువ్వు ఎక్కడున్న నిలపాలి నువ్వు దేశ దేశాలకెళ్ళి నువ్వు పేరు మోసి బతకాలి తుఫాను గాలుల్లో
నుంచి గట్టినాము మై ఫ్రెండ్స్ విదేశము చాలా గొప్పది విశాలమైన భూభాగం ఉన్నది అనేక జీవనదలు పారుతున్నవి సుసంపన్నమైన ఖనిజ సంపద ఉన్నది బట్ మీది వ్యవసాయ ప్రధానమైన దేశము అందుకే మీరు వెనుకబడిపోతున్నారు మాది పారిశ్రామికమైన దేశము అందుకే మేము అన్ని రంగాల్లో ముందుంటున్నాము మీరు కూడా మాలాగే అభివృద్ధి చెందవాలనంటే మీ ప్రభుత్వ రంగమును ప్రైవేటు ఫారం చేయండి దానికి నందిగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయండి ఆయా ఏరియాలో ఉన్న ఖనిజ సంపదను ప్రైవేట్ ఫర్మ్ చేసి వెలికి చేయండి ఆ ముడి సరుకును ప్రైవేట్ ఫర్మ్ కాబడే వలరేవుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయండి లాభాలు ఆర్జించండి యు సీ దీస్ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ హి ఇస్ మిస్టర్ బిందాల్ హలో సర్ హి ఇస్ మిస్టర్ వాటా అండ్ హి ఇస్ మిస్టర్ బుర్లా రోజు నుంచి మీ పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని వీడ ఫారం చేయండి ఐ మీన్ ప్రైవేటైజేషన్ ఓకే 51% వీళ్ళది 49% మీది యు సీ యాజమాన్యం వీళ్ళది అజమాయిషీ వీళ్ళది బట్ జవాబ్దారి మీది వి ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ యువర్ పాలసీస్ థాంక్యూ ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు మాకు కావాలి డన్ వి ఆర్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ గుడ్ గుడ్ ప్రభుత్వ రంగ ఓడరేవును ప్రైవేట్ పరం చేస్తున్న ఈ ప్రభుత్వం కూలుగాక ప్రజా విధానాలు వ్యతిరేకిస్తున్న ఈ ప్రభుత్వం కూలుగాక మన కార్మిక ప్రజలు ఈ ఓడరేవు తల్లి ఒడిలో హాయిగా ఆనందంగా ఎలా బతుకుతున్నారో మనందరికీ తెలుసు అలాంటి హార్బర్ తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేస్తుందా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పడిపోవాలంటూ వచ్చేసినావు ఇప్పుడు మా అప్ప తెప్పపురం మా బావని వాళ్ళకో రాజు రాజేశ్వరే ఇది సీరియస్ మ్యాటరే మనం సత్యం సార్ ఇక్కడ నుంచి కదలడానికి ఏం లేదు కూకో మిస్టర్ దివ్యా సింగ్ ఎస్ సార్ అధికారం కోల్పోయి పిచ్చి వాళ్ళగా రోడ్డున పడ్డాడు అతనితో మనకేటి రిమూవ్ హిమ్ నువ్వు మనిషివా పశువా లేవండి సార్ లేవండి చూడు మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు అంతు చూస్తున్న ఏమనుకుంటున్నావు ఏటో యు సీ వాళ్ళ ప్రభుత్వం అయినా మీ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా మా డ్యూటీ మేము నిర్వర్తిస్తాం నో మోర్ ఆర్గ్యుమెంట్స్ కమ్ ఆన్ వీళ్ళందరూ వెనక్కి చెడి యూస్లెస్ ఈ ఓడరేవో ప్రైవేట్ పరమైతే పని గంటలకు హద్దు ఉంటుందా ఎవరైనా ప్రమాదంలో చనిపోతే నష్టపరిహారం ఉంటుందా కోత లేని జీతం ఉంటుందా అడిగే దిక్కుందా అరిచే హక్కుందా ఏముంది చెప్పండి సంఘం పెట్టే హక్కు సమ్మె చేసే హక్కు పోయాక కార్మికుడికి ఇంకే మిగులుంటుంది చచ్చి బతకటం తప్ప మీ స్వార్థం కోసం పబ్లిక్ సెక్టార్ అయిన ఈ ఓడరేవుని ఈ బిందాల్ కంపెనీకి అప్పచెప్పి ప్రైవేట్ పరం చేసి మా కార్మికులకు అన్యాయం చేస్తారా మీరు కార్మికుల బాగోగులను గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్ కార్మికులు నా బిడ్డల్లాంటి వాళ్ళు కానీ యూనిట్ నష్టాల్లో కూరుకుపోయి మూతపడిపోయే ప్రమాదంలో పడింది అందుకే దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాను మీ కార్మికులు అభద్రతాభావానికి గురి కావాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీ అందరి కోసం విఆర్ఎస్ స్కీమును ప్రకటిస్తున్నాను ఆ డబ్బుతో హాయిగా మీరు మీ పిల్లాజల్లతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాల్సిందిగా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను ఆహా జీవితకాలం పని చేయకుండా జీతం ఎత్తానంటే ఎర్రపోగల్లో చూస్తాడరా తప్పటి వాళ్ళ మంత్రి గారు మంత్రి గారు ఏ మంత్రి గారు ఆ విఆర్ఎస్ తొందరగా ఇచ్చేసి ప్రైవేట్ గారు అర్జెంట్ చేసేయండి మీకు నమస్కారం అంటాను ఓకే హలో బ్రదర్ చెప్పండి నువ్వు దీనికి ఒప్పుకోవటం వల్ల మన కార్మిక శక్తికి ఎంత ద్రోహం చేసిన వాడు అవుతావో తెలుసా నీకు చూడన్నా విఆర్ఎస్ స్కీము బంగారు బాతుగుడ్డు లాంటిది నీకున్న బలహీనతతో దీన్ని ఒప్పుకోవద్దు మన తల్లి లాంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయటానికి దోహదపడొద్దు నా మాట విను ఊరుకోండి ఏంటి నెలలాళ్ళు పని చేస్తాను కానీ డబ్బులు రావు
అలాంటి పని చేయకుండా ఇంత డబ్బు ఇస్తానంటే వద్దంటారు ఏంటండి? అది బంగారు బాతుకుట్టి లాంటిది. అవ్వచ్చండి, కానీ మాకు వద్దది. నాకు ఇంత డబ్బు కావాలంటే ఏం బెదర్స్ ఏముంటుందో అవతలేమో ప్రతి లీడరు సంపాదించుకుంటున్నాడు, కేడర్ సంపాదించుకునేలా చేస్తున్నాడు. కానీ మీరేం నాయకులండి? ఓ ఎర్రజండు ఒకటి పట్టుకుని మాకు కార్లొద్దు, మాకు ఇల్లొద్దు, పిల్లలు కూడా ఎక్కువ పుడితే ఖర్చు అవుద్ది కాబట్టి ఆపరేషన్ చేయించుకుంటూ ఇవన్నీ మాకెందుకండి? మాకు డబ్బు కావాలంతే. నువ్వు తాగి మాట్లాడుతున్నావు. తాగడం కాదండి, తాగినా తాగకపోయినా మాకు డబ్బు కావాలంతే. నువ్వు కార్మిక జాతికి ద్రోహం చేస్తున్నావు తాగొచ్చి. అదండి, నేను ద్రోహం అట్లనే బుద్ధి చెప్పాలా? ప్లీజ్, కార్మికుల్లో నీలాంటి కలుపు మొక్కలు ఉండబట్టే కార్మిక జాతికి అన్యాయం జరుగుతుంది. కలుముఖం ఏం కాదండి, ఆయననండి. ఇక పారండి, వేసేయండి, సెల్లో వేసేయండి. నేను ఆర్డర్ ఇస్తున్నాను, వేసేనంతే. స్టేషన్ కి తీసుకుని పద్మ, ఇవన్నీ మాకు మామూలే. నేను జైలుకి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాను. పాప జాగ్రత్త. అమ్మా, అమ్మ చెప్పిన మాట విను. పెళ్ళమన్నడా జలరన్న సంక్రాంతి పండుగన్నడా అజలరన్న పండుగ సిరిత్తనని చేపలమ్మి తెత్తనని చేప బతుకున్న బతుకని ఉప్పొంగే సంద్రములోను ఉప్పు చేప పట్టడానికి కెరటాలు ఎక్కెళ్ళాడా
పట్టినాడు బాడీగా కొట్టినాడు ఇంజనాడు పట్టినాడు శాపంతా పట్టినాడు చక్రాలను దిప్పినాడు బాడీగా కొట్టినాడు చక్రాలను దిప్పినాడు నోటికి నోటికింత తిండి లేదని ఎక్కడోడో ఎవడవాడో రుచిమయ్యి వచ్చినాడని వాడమే పోతీగ నన్నాడే మన జాలరన్న పిడుగుబాటున దుమికి గెంతాడే మన జాలరన్న ఏంటమ్మా నువ్వేదో నాటు పడవలతో చేపలు పట్టుకుంటావు మేమేమో ఇంజన్ ఉన్న పడవలతో చేపలు పట్టుకుంటాం అంత మాత్రం దానికి నా బోర్సే పేల్చేస్తా నిన్ను పేల్చవరా ఒక్కడు కాదు నీకున్న వందల షిప్పుల్ని పేల్చేస్తావరా మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ వృత్తిలోనే బతుకుతున్నావురా మీకు ఈ భూమి మీద అనేక వ్యాపారాలు ఉన్నాయి అవి చాలు అన్నట్టు ఈ చేపలు కూడా పట్టుకెళ్తారా బతికేది మా కడుపు నిండకనే మేము బతుకు పోరాటం చేస్తున్నావురా సునామీని ఎదుర్కొని నిలబడ్డావురా తుఫాను సైతం తట్టుకొని నిలబడ్డాం తిమింగలతో యుద్ధం చేశాం కానీ మీలాంటి మనుషుల వల్లే మేము బతుకుదారం కోల్పోయామరా కడుపు మండిన ప్రతి ఒక్క పల్లెకారుడు నీ ఒక్కొక్క షిప్పులు లేపి పడేస్తాడా వాణ్ణొద్దు సముద్రం ఒడిలో బతుకుతున్న వీణ్ణి సముద్రంలోనే కలిపేయండి మీరు కూడా ఏందిరా పేదల ఎండు పేదలు పట్టుకుంటారు నన్ను అదండ్రా చంపేయాలండ్రా మిగిలి ఉండాలి కదా యాడున్నావయ్యా యాడున్నావయ్యా యావయ్యా నా మొగుడు యాడున్నాడు ఏమైపోయాడు తల్లి నువ్వు కాపాడాలి మాట
నువ్వు మరబొట్టుకోవడానికి డబ్బులు తీసుకొచ్చాను నాన్నా. అమ్మా నువ్వు తాకట్టు పెట్టిన తాలిబొట్టు కూడా విడిపించుకొచ్చానమ్మా. నాన్నా లే నాన్నా, నీ కొత్త బట్టలు తీసుకొచ్చాను నాన్నా. నా బిడ్డ ఏం చేశాడని అరెస్ట్ చేస్తున్నారయ్యా. ఏం చేశాడా? నీ కొడుకుని అడుగు, చెప్తాడు. నువ్వు తొగ నోట్లు ముద్రించావా? చెప్పరా, చెప్పు. చేశానమ్మా, తప్పు చేశాను. నాకెక్కడ ఉద్యోగం రాలేదు. మిమ్మల్ని పోషించుకోవడానికి వేరే దారి లేక ఈ దొంగ కరెన్సీ ముద్రించానమ్మా. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, అన్నయ్యకి తల కొరివి పెట్టాక తీసుకెళ్ళండి అయ్యా. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు వాడిని తీసుకెళ్లి కొళ్ళ పొడుస్తారు, ఉరికపో ఎక్కిస్తారు, అంత మీ ఇష్టం అయ్యా. పోతండే ఎలమంద, వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద, చూస్తే చిన్న పోరగాడే ఎలమంద, వన్నే రూమారే గట్టిండు ఎలమంద. కుండు అడ్డ పంచర బుడ్డ గోసిగా గట్టిండు, కిర్రు తోళ్ళు జోళ్ళు కాళ్ళకు దడిగిండు, కంది జొన్న గొయ్య ఎలమంద, కౌజు పిట్టోనే పోతుండు ఎలమంద, వేరేడంతా లేడు ఎలమంద, వెయ్యి మందకే వస్తాదు ఎలమంద. తుమ్మలెక్కి నరుకుతాడు, ఎత్తైన గుట్టహాలెల్ల తిరుగుతాడు, వాగుళ్ళ వంకల్ల రాగాలు తీస్తాడు, చెరువు గట్టున నిలిచి ఎలమంద, చందమామోలేనవుతాడు ఎలమంద, తుమ్మ నీడ ఉంటే ఎలమంద, అమ్మ ఒడిని మరుసూతాడే ఎలమంద. మూతికి జానెడు మోదుగు సుట్టాను, సేతి సందున పెట్టి గుప్పున గుంజేటి, తండ్రి చెప్పిన మాట గీత దాటి పోడు, తండ్రి చెప్పిన మాట గీత దాటి పోడు, తండ్రి చెప్పిన మాట గీత దాటి పోడు, తిర్రగిల్లంగానే
తిరుమంటాడమ్మ ఎలమంద, వీడు కూత పెట్టంగానే ఎలమంద, వేట తోడేళ్ళు పారారు ఎలమంద. తగ్గిన ముళ్ళు గొట్టి గొర్రె కాళ్ళిచ్చినా గాని తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు. కొట్టకు లొట్టకు ఎలమంద, చెట్టు నూరి గట్టుతాడే ఎలమంద, యాడ నేర్చిన విద్య ఎలమంద, గొల్ల తురమ వాడ విద్య ఎలమంద. ఒకసారి గొర్రెల్లిపోతుంటే తోడుగున్న గొర్రెలు యాడి పోతున్నవరే తల్లి నడుగుతాడు తండ్రి నడుగుతాడు. గొర్రెల కడిగ వాణికమ్మ ఎలమంద, కళ్ళ నీళ్లు పెడతాడమ్మ ఎలమంద, గొర్రెలు తరలిపోతూ ఉంటే ఎలమంద, వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద, వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద, వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద, వాడు గొల్లుమంటాడమ్మ. బంగారు బతకం రా, నా బిడ్డ ఎలమందుకు వచ్చిన బంగారు బతకం, బంగారు బతకం రే. అక్క నాన్న చూడు ఎలా సంబరపడుతున్నాడు, నా గోల్డ్ మెడల్ వచ్చిందని. రే ఇంకా మన పిల్లలు ఎవరు కూడా అంటూ గొర్రెలు వెనకాల తిరగక్కర్లా, ఇంజనీర్ల వాళ్ళ, కలెక్టర్ల వాళ్ళ, డాక్టర్ల వాళ్ళ, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలా, పెద్ద పెద్ద పదవులు పొందాలా, నా బిడ్డ ఎల్లమంది అందుకు నాంది పలుకుతున్నాడు, ఏమంటారా? అవునరా తమ్ముడు, నాన్నకే కాదు మా అందరికీ సంబరంగా ఉంది. అమ్మా అమ్మా, మా అయితే నా పెళ్లి బేగా జరిపించవే, మళ్ళీ పెద్ద ఉద్యోగం వచ్చిందంటే నన్ను వదిలేస్తాడు. చీ ఊరుకో, తాతయ్యతో నేను మాట్లాడతాను. అలాగే బిడ్డా ఎలమందా, ఊరి పరువు నిలబెట్టావురా, పుడితే నీలాంటి కొడుకే పుట్టాలరా నాయనా. నాన్న నాకేమో ఆనందంగా ఉందిరా బిడ్డ. ఓసారి ఏందమ్మా? నాన్న మరేం లేదు నాన్న, ఊళ్ళో వాళ్ళందరూ మీ పిల్ల పెళ్ళెప్పుడు ఎప్పుడు అడుగుతున్నారు, మీ తమ్ముడు ఉన్నాడు కదా ఎప్పుడు పెళ్లి చేస్తారు అంటున్నారు. అది కాదు నాన్న, ముసల్దేమో మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోతానంటోంది, ఎలాగైనా తమ్ముడితో పెళ్లి జరిపించే నాన్న. ఎందుకే అంత తొందర, ఆడెక్కడికి పోతాడు, చిడికేస్తే దాని వెళ్ళి తాళి కడతాడు, ముందాడికి ఉద్యోగం రానియే, ఇంకెంత, రెండు మూడు నెలల్లో వచ్చేస్తుంది, పైగా కలెక్టర్ ఉద్యోగం. మనవరాలా ఏంటయ్యా, మీ అమ్మకి నీకన్నా ఐదేళ్ళు ఎక్కువ వచ్చాక పెళ్లి చేశానే, నువ్వేమో అప్పుడే పెళ్ళో పెళ్ళో అంత తొందర పడిపోతున్నావు. ఇదిగో ఆ ముసలి ఆడికి పోదు గాని పెళ్లి చేస్తా, ముందు ఇడికి ఉద్యోగం రాని. మిస్ హారిక. Yes, coming sir. Excuse me. Please be seated. Thank you. Okay, now come to the point. Yes, sir. Say about yourself. I'm Harika and I just completed my MCA. What is your strength and weakness? Honesty, sincerity, hard work are my strength. But darkness is my weakness. Why should you prefer this company? I want job, sir. And your company needs a qualified person like me. Good. Very good. Okay. Wish you good luck. Thank you, sir. Mr. Elmanda. Ustunan, sir. నమస్కారం సార్. సే అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే నీ గురించి చెప్పవయ్యా. సార్ నా పేరు ఎలమంద సార్, మాది తిమ్మాపురం అనే గ్రామం సార్. సార్ నాకు ఎంఏలో బంగారు పథకం వచ్చింది సార్. ఓకే ఓకే,
but speak in English. నాకు ఇంగ్లీష్ రాదండి. యు ఆర్ తెలుగు మీడియం. అవును సార్. యు డోంట్ నో ఇంగ్లీష్. అవునండి. సార్, ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్. నాకు ఉద్యోగం రాకపోతే మా నాన్న చాలా బాధపడిపోతాడు సార్. సార్, మాకు కూతురు నాకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఉద్యోగం రాకపోతే తలెత్తుకోలేను సార్. సార్, మీ కాళ్ళు మొక్కుతాను సార్. ప్లీజ్ సార్. నో నో, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇంగ్లీష్ తెలుగులో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ సార్. సార్, మీడియం చదువుకుని ఇంగ్లీష్ రాకుండా అమెరికా కంపెనీకి ఉద్యోగం కోసం వచ్చాడు. ఉద్యోగం వచ్చిందిరా? ఉద్యోగం రాలేదు నాన్న. అదేంద్రా, నీ గోల్డ్ మెడల్ ఉంది కదరా, ఈసారి కూడా రాకపోవటం ఏంది? వ్రాతపూర్వ పరీక్షలు తెలుగులో కాకుండా అన్ని ఇంగ్లీష్లో ఉంటున్నాయి నాన్న. నాకా ఇంగ్లీష్ రాదు. మన ఈ ప్రభుత్వ పాఠశాల నన్ను చదివించి చాలా పెద్ద తప్పు చేసావు నాన్న. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ కావడం వల్ల ఈ ఇంటర్వ్యూకెళ్ళి నేను ఫెయిల్ అయిపోతున్నాను. ఎక్కడ చూసినా కంప్యూటరైజేషన్ అయిపోయింది. నువ్వు నా కంప్యూటర్ నేర్పించలేదు, డబ్బులు లేవనో, ఇప్పుడు చూడు ఏమైందో. అది కాదురా, నీ కార్డ్ గోల్డ్ మెడల్ ఉంది కదరా. ఉంది నాన్న, కానీ తెలుగులో, ఇంగ్లీష్లో కాదు. అయితే ఈ గోల్డ్ మెడల్ గోడకు తగిలించుకోవటానికి అని అంటారా? అంతే. నా ప్రియమైన ప్రజలారా, తరతరాలుగా మీరు పొలాల్లో పనులకే పరిమితం అయిపోవడం వల్ల విద్యకు దూరం అయిపోయారు. అందుకనే మన భాష కాని భాష ఇంగ్లీషుని మీకు బోధనా భాషగా ప్రవేశపెడితే ఎక్కడ మీకు అర్థం కాక, నోరు తిరగక పరీక్షల్లో ఫెయిల్ అవుతారేమోనని మన పూర్వీకులు గమనించి మన మాతృభాషనే మీకు బోధనా భాషగా ప్రవేశపెట్టారు. మేము కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలను గౌరవిస్తూ వాటిని కొనసాగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాం. కాబట్టి ఇక మీ పిల్లలకు ఇంగ్లీషు భయం ఉండదు. తెలుగులోనే విద్యాబోధన కొనసాగుతుంది కాబట్టి వాళ్ళందరినీ బడికి పంపించాల్సిందిగా నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మనది తెలుగు నేల, మనది తెలుగు భాష. మన తెలుగు భాషని మనం గౌరవించుకుందాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని నిరూపిద్దాం. తెలుగులోనే శ్వాసిద్దాం, తెలుగులోనే భాషిద్దాం. తెలుగులోనే శ్వాసిద్దాం, తెలుగులోనే భాషిద్దాం, తెలుగులోనే చదువుకుందాం అని చాలా బాగా సెలవిచ్చారు. అవును, తెలుగులోనే చదువుకున్నందుకు నేను ఎంత గొప్ప ఫలితాన్ని అనుభవిస్తున్నానో తెలుసా? ఏమిటి నాయన అది? అదిగో చూడండి. ఎవరా తెలుగు ద్రోహి? శ్రీకృష్ణ దేవరాయ యలమంద. శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టుకుని తెలుగు భాషకు ద్రోహం చేస్తావరా తెలుగు ద్రోహి? తెలుగులో పిహెచ్డి చేసిన నేనా? ఏనాడు తెలుగులో జీవో పాస్ చేయని మీరా? ఎవడండి తెలుగు ద్రోహి? మా పేదోళ్ల మీద ఏమాత్రం ప్రేమన్నా, నాలాగే వీళ్ల భవిష్యత్తును కూడా నాశనం చేయకండి సార్. సార్, మీరు ఏమైనా చేయండి, ఇప్పుడు తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టండి సార్. తెలుగు బిడ్డలు తెలుగు మాధ్యమంలో పట్టభద్రులు కావాలని చట్టబద్ధం చేసింది ఎందుకో తెలుసా? మీలాంటి బడుగు వర్గాల కోసమే. అవునయ్యా, తెలుగో 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 అని మీరంతా తప్పిటేసో గోల చేస్తుంటే అవన్నీ నిజమని నమ్మి తెలుగులో చదువుకొని ఎందుకు పనికి రాకుండా పోయినా? ఓ తెలుగు మాల తెలుగు గొర్రె ఏడుపయ్యా ఇది. అవును బాబు, తెలుగులో ఏముందయ్యా, అంతా మీ ఇంగ్లీష్లోనే ఉంది. ఇంగ్లీష్లో చదువు ఉంది, ఇంగ్లీష్లో ఉద్యోగాలున్నాయి, ఇంగ్లీష్లో బొవ్వు ఉంది, ఇంగ్లీష్లో డబ్బుంది, ఇంగ్లీష్లో విమానాల్లో తిరగటం ఉంది. అందుకే మీలాంటి పుల్లు సింహాలు తోడేళ్లు పెద్ద పెద్దోళ్ళంతా మీ పిల్లల్ని ఇంగ్లీష్లో చదివించుకుని గొప్ప గొప్ప వాళ్ళైపోతున్నారు, పదవులు కొట్టెత్తున్నారు. ఏడ మీకు అడ్డొత్తారో ఈ ఎలగాదనమంతా అని మాలాంటి పనికి మళ్ళందరికీ తెలుగప్ప చెప్పారు బాబు, తెలుగప్ప చెప్పారు. ఏందయ్యా నువ్వు ఇచ్చే స్పీచింగు? నీ గుండెలు మిచ్చ చేసుకొని చెప్పు. నీ మనవాళ్ళు నీ మనవరాళ్ళు ఏడు చదువుకుంటున్నారు ఇంగ్లీష్ మెళ్ళల్లో కదూ? నీ కొడుకులు నీ కోడళ్ళు నీ కుతుళ్ళు ఏడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అమెరికాలో కదూ? ఇదిగో, నీకు నిజంగా నిజాయితీ ఉంటే, నీ మాటల మీద నీకు నమ్మకం ఉంటే, తెలుగు అంటే అంత ప్రేమ ఉంటే, ముందు నీ పిల్లకాయల్ని తీసుకొచ్చి తెలుగు బళ్ళల్లో చేర్పించి తెలుగులో చదివించి అప్పుడు మీటింగ్ లెట్టు. ఇంగ్లీష్లో చదువుకున్న మీ పిల్లలేమో ఇంజనీర్లు డాక్టర్లు కలకటేర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోవాలి. మా పిల్లలు తెలుగులో చదువుకొని నౌకర్లు చాకర్లు ప్యూన్లు అటెండర్లు మీ వెనకాల కాపలా కాసే పోలీసులు హోంగార్డ్లు దేశానికి కాపలా కాసే జవాన్లు. ఇది మా బతుకు. మాకేదో వరగబెడుతున్నట్టు పెద్ద పోజులు ఇచ్చేసి తెలుగుకి గొప్ప కలరింగ్ ఇచ్చేసి మీ కుట్రను చట్టబద్ధం చేసుకున్నారు. అందుకే మళ్ళా చెప్తున్నా, ఇది సాటి తెలుగోడి మీద తెలుగోడు చేసిన చట్టబద్ధమైన తెలుగు కుట్ర. ఇది తెలుగోడి కుట్ర కాదు, అపోజిషన్ కుట్ర. ఏంటా నీ గోళ? ఇప్పటికైనా తెలుగుతో పాటు మా పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పించండి. అవును, ఇప్పటికైనా మా పిల్లలకి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్పించండి.
అమ్మా నాకు ఈ పెళ్ళొద్దే. గట్టిగా మాట్లాడుకో, తాతయ్య వింటాడు. నాన్న, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏందమ్మా, మనవరాలి పెళ్లి గురించేనా? కాదు నాన్న. ఏందమ్మా? నీ మనవరాలికి వేరే సంబంధం ఖాయం చేశాం. ఏంటమ్మా ఏరే సంబంధమా? పెద్దాళ్ళు ఏదో ఒకటి అంటారు, వాళ్ళ మాట అట్ట ఉంచు. నువ్వు కూడా ఒప్పేసుకున్నావా? నిన్నేనే నిన్నే ఏమే మనవరాలా, తలదించేసుకున్నావేందే? అట్ట రెప్పార్పకుండా చూసావు కదా తేడాక, ఇప్పుడు ఆ చూపేమైపోయిందే? ఇదిగో నువ్వు చూసింది ఆణ్ణి కాదే, ఆడు కలెక్టర్ అవుతాడని కారులో తిరిగే కలెక్టర్ని చూశావు, బంగ్లాల్లో ఉండే కలెక్టర్ని చూశావు, పెద్ద ఉద్యోగం చేసే కలెక్టర్ని చూశావు, అంతేగాని ప్రేమతో కదా అని చూసింది నువ్వు. అందుకే ఇప్పుడు నీ చూపు మారిపోయింది. ఇదిగో చూడు, ఎంఏ చదువుకుని గోల్డ్ మెడల్ వచ్చినా సరే ఉద్యోగం రాకపోతే అది గవర్నమెంట్ చేసిన కుట్ర అనుకొని బాధపడ్డానే, కానీ ఇవాళ నా కొడుకుని వద్దనుకున్నావు చూడు. నీ కూతురికి చేయటానికి ఇది అంతకన్నా పచ్చి మోసమే, పచ్చి కుట్ర, దీనికి తట్టుకోలేకపోతున్నారే. చిచ్చి, ఇప్పుడు అర్థమైందే నాకు, ఇప్పుడు తెలిసిందే నాకు. ఈ ప్రేమలు, ఈ ఆప్యాయతలు, ఈ బంధాలు, ఇవన్నీ ఉత్త డబ్బు డబ్బు ఒక్కటేనే, డబ్బు ఒక్కటేనే మనుషుల మధ్య శాశ్వతం. ఈ ప్రేమలు, ఆప్యాయతలు, బంధుత్వాలు, చుట్టరికలు ఇవేమీ కాదు, డబ్బు డబ్బు. ఇదిగో నా కొడుకు పెళ్లి కాకపోతే పానీయే, ఇంతకంటే మంచి సంబంధం చూస్తా. ఆడికి ఉద్యోగం వచ్చినప్పుడే పెళ్లి అవుతుంది. ఏమే కూతురా, తూకానికి మాంసం అమ్ముకున్నట్టు మనసు అమ్ముకున్నావే నువ్వు. ఇక్కడి నుంచి నీకు పెళ్ళైనా మొగుడుతో కాపురం చేవే, సంపాదనతో చేస్తావు. బిడ్డా బిడ్డా, బాధపడకురా అయ్యా, బాధపడకు. భగవంతుడు కూడా చిన్న చిన్నోళ్ళని చిన్న చూపు చూస్తాడేమోనని అంటుంటారయ్యా, అందుకే ఇట్ట జరిగిందేమో. బాధపడకు, ఉద్యోగం రాకపోతే పోనీరయ్యా, బతకడానికి భయమేంద్రా మనకి. భగవంతుడి చిన్న గొర్రెలు ఉన్నాయరాయ్యా మనకి, గొర్రెలు కాసుకొని బతుకుతారయ్యా. ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? నాన్న రండి, హాస్పిటల్ తీసుకెళ్తానండి. టమాటాలు, అరటికాయలు, టమాటాలు, బెండకాయలు. అమ్మా కూరగాయలు అమ్మా, వద్దులేమ్మా. టమాటాలు, అరటికాయలు, బెండకాయలు, దబ్బకాయలు రిలయన్స్ ఫ్రెష్ లో తెచ్చేసుకున్నావు. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, ఆనపకాయలు, బీరకాయలు. అమ్మా కూరగాయలు అమ్మా. ఎందుకమ్మా, ఆ రిలయన్స్ ఓడ్ దగ్గర ఫ్రెష్ గా దొరుకుతాయి. అమ్మా నా దగ్గర కూడా తాజాగా ఉన్నాయమ్మా. వద్దులేమ్మా, ఆ రిలయన్స్ ఓడు డోర్ డెలివరీ కూడా ఇచ్చేస్తున్నాడు. అందరూ రిలయన్స్ లో కొనేసామంటున్నారు, ఒక్కరూ కొంటలేదు. ఈ కూరగాయలు ఎలా అమ్మను? నా బిడ్డను ఏం పెట్టి చదివించను? వాళ్ళకి ఎలా తిండి పెట్టను? ఈ అప్పులు ఎలా తీర్చను భగవంతుడా? మనిషిలో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నువ్వు మనిషివి కాదు, గొడ్డువి కాదు, ఆడదానివి అయిపోయావు. ఎన్ని సార్లు వచ్చి డబ్బులు అడిగినా కుళ్ళుపోయిన కూరగాయలు చూపిస్తున్నావు, కానీ 10 రూపాయలు నా జేబులో పెట్టలేదు. ఇదిగో చెప్తున్నాను, మంచిదానివని, ఆడపిల్లల తల్లివని, ఆడదానివని చచ్చిపోయిన నీ మొగుడు మోహన్ చూసుకుంటున్నాను. ఈసారి కానీ నా డబ్బులు ముందు మా అమ్మకి సారీ చెప్పు. ఏంటన్నట్టేం కాదు, అప్పు ఇచ్చినందుకు అపాలజీ చెప్పాలా? ఏంటనా సెల్లో, సెల్లిచ్చి కొట్టానంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయిపోతావు. చెప్తావా లేదా? చెప్పకపోతే ఏంటే, కొత్త సిమ్ కార్డుల మిటమిట్లాడిపోతున్నావు. అసలు నీ ఒంటి మీద కోటు, మెళ్ళో స్టెతస్కోప్ ఎలా వచ్చాయి తెలుసా? నేనిచ్చిన అప్పుతోటేనే చల్లించి కొట్టారంటే మోడు పగిలిపోద్ది. చూస్తాను చూస్తాను, చల్ల రీఛార్జ్ చేసుకుని మళ్ళీ వస్తాను. నీ ఎంత చూస్తాను. నాన్న నీకేం పర్లేదు నాన్న, నేనున్నా నాన్న, ధైర్యంగా ఉండు. ఏమండి మా నాన్నకి? ఇందాగు, మా నాన్నగారు కుంట్లో బాగాలేదు సార్. లోజర్ ఛార్జీలు కట్టావా? లేదు సార్. బ్లడ్ టెస్ట్ చేయించావా? చేయించలేదు సార్.
యూరిన్ టెస్ట్ చేయించావా? చేయిస్తాను సార్. బీపీ చెక్ చేయించావా? చేయిస్తాను. మరి ఏమీ చేయించకుండా డైరెక్ట్ గా వచ్చేయడమే. డాక్టర్ అమ్మ మా నాన్నకి వైద్యం చేయరా. ఏమో నువ్వు జూనియర్ డాక్టర్వి, సీనియర్ డాక్టర్ కాదు. నువ్వు పని నేర్చుకోవడానికి వచ్చావు కానీ టెస్టులు చేయడానికి రాలా? ముందెళ్ళి డాక్టర్ని పిలవయ్యా. డాక్టర్ గారు సొంత హాస్పిటల్ పెట్టారు, మంత్రి గారి ఇంకుడికి నరాలు ఈక్నెస్, ఆ జ్యూస్ వచ్చేసరికి లేట్ అయిపోద్ది. డాక్టర్ గారు రావడానికి లేట్ అవుతుంది అనుకుంటే ముందు డాక్టర్ అమ్మగారిని చూడమని చెప్పండి సార్. మెడికల్ ఫీజు కట్టకుండా చెక్ చేయడం కుదరదా? మెడికల్ ఫీజా సార్? మేము పేదోళ్ళం సార్. మీ అయ్యా? అవును సార్. ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చా? మరేం చేయమంటారు సార్? డబ్బులు చూసుకుని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళు. ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావయ్యా? తేరగా వైద్యం చేసుకుందామనే. డబ్బు తీసుకుని మా నాన్నని కాపాడండి ప్లీజ్. నో ప్రాబ్లం, వి టేక్ కేర్. ఓకే సార్. ఎక్స్రే ఇవ్వండి. ఇమీడియట్ గా మీ నాన్నగారిని ఇక్కడికి తీసుకురావడం మంచిదైంది సార్, లేకపోతే చాలా సీరియస్ అయి ఉండేది. థ్యాంక్ యూ సార్. మిస్టర్ ఎలమందా, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటండి, నేనేం చేశాను? నన్ను అరెస్ట్ చేస్తారు? ఈ నగలు తీసుకెళ్లి మార్వాడి కొట్లో తాకట్టు పెట్టి లక్ష రూపాయలు తీసుకొచ్చావు కదా, చెప్పు. ఏంద్రయ్యా నాన్న, ఈ నగలేంది, ఈ పోలీసులు ఏంది నాన్న? ఏమైందిరా? అవునరా, నన్ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ఇంత డబ్బు ఖర్చు పెట్టావు నా కోసం? అంత డబ్బు ఆడి నుంచి వచ్చిందిరా నీకు? చెప్పరా? దొంగతనమే చేశాను. మిమ్మల్ని బతికించుకోవడానికి నాకు వేరే దారి కనిపించలేదు. ఉద్యోగం లేదు, డబ్బు లేదు, ఏం చేయమంటారు? దొంగతనమే చేశాను అంతే. మన జూనియర్ డాక్టర్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పేదల పరిస్థితి ఏం బాగాలేదు. వాళ్ళని చూసి నా గుండె తరుక్కుపోయింది. మెడికల్ ఫీజు కట్టకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోరట. అలాంటప్పుడు మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు? ఈ మెడికల్ ఫీజు తగ్గించే వరకు మనం సమ్మె చేద్దాం. ఏమంటారు? వి విల్ డు ఇట్. వాట్ యు సే? అవును చేద్దాం. మీరేమంటారు? వి విల్ డు ఇట్. మెడికల్ ఫీజ్ తగ్గించాలి. మెడికల్ ఫీజ్ తగ్గించాలి. మెడికల్ ఫీజ్ తగ్గించాలి. మెడికల్ ఫీజ్ తగ్గించాలి. లేగండి 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 లేగండి. అమ్మమ్మమ్మమ్మా అన్నన్నన్నన్నన్నన్న ప్యానల్ పోసే డాక్టర్లు ప్యానాలకు తెగించి ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారంటే ప్రభుత్వ విధానాలు ఎంత దిగజారిపోయో చూడండి, చూడండి. ఒకవైపు ప్రైవేట్ కాలేజీ పెట్టించి సీట్లు అమ్ముకుతూ అవ్వద్దు అంటారు. అది నేరమేనా? అవ్వా అవ్వా, అది నేరమేనా? ముమ్మటికి కాదు, ముమ్మటికి నేరం కాదు. అమ్మమ్మమ్మమ్మమ్మ పాపం, ఎన్నాళ్ళ నుంచి సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎక్కసేయనేదంటే ఇది గుడ్డి ప్రభుత్వం అవునా కాదని అడుగుతాను. ఇది పేదల ప్రభుత్వం కాదు, ఉన్నోళ్ళ ప్రభుత్వం. అందుకే అన్ని ప్రైవేట్ పరస్ వేసేసుకుని అమ్మేసుకుంటున్నారు. మీరంతా ఇలాగే వల్లకుంటే రేపొద్దున మనం తాగే నీటిని, పీల్చే గాలిని, తొంగునే మంచాన్ని అన్ని ప్రైవేట్ పరస్ వేసుకుని అమ్ముకొని తినేస్తారు. ఇదిగో మీ నాయమైన కోరికలు తీరాలంటే ఈ ప్రభుత్వం గతి దిగాల. మీ నాయమైన కోరికలు తీరే వరకు నాను కూడా ఈ సమ్మెలో పాల్గొంటాను అంతే. ఆపోజిషన్ లీడర్ అప్పారావు గారు ఆ జూనియర్ డాక్టర్ల సమ్మెను సమర్థిస్తాడా? అక్కడికి రాజ్యం పోస్తాడా? రాస్కల్! మెడికల్ ఫీజులు వసూలు చేస్తే వాళ్ళ సమ్మెదో పోతున్నట్టు ఆ జూనియర్ డాక్టర్ల సమ్మె చేస్తారటయా? గాంధీ మహాత్ముడి దేశంలో పుట్టి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి మనలాంటి వారికి మంచి పని చేశాడు, కానీ సమ్మెలు సత్యాగ్రహాలు నేర్పి జనాన్ని పాడు చేశాడయ్యా. అవును సార్. ఈ సమస్యలన్నీ చూస్తూ కూర్చుంటే మనం కూడా తెల్లవాళ్ళలాగా తెల్లమొహాలు వేసుకుని వెళ్ళిపోవాలి. వద్దు, మనం వాళ్ళలా వెళ్ళొద్దు. ఈ సమ్మె ఇంతటితో ఆగిపోవాలి. చదువులు మానేసి సమ్మె చేస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులకు నోటీసులు పంపించండి. ఏంటా ఇది? ఏంటమ్మా? చిన్నప్పుడు నా మార్కులు చూడమ్మా, నూటికి నూరు వచ్చాయంటే ఈ రెండు కళ్ళను వెయ్యి కళ్ళు చేసుకుని చూసేది. నీ కూతురు చదువులో సరస్వతిని అందరూ అంటుంటే ఆ సరస్వతే నా కడుపును పుట్టిందని మురిసిపోయాను కదే. సిరంజి పట్టి డాక్టర్ అవుతామనుకున్నాను, కానీ ఉద్యమాలు చేసే నాయకురాలు అవుతా అనుకోలేదే. ఈ నోటీస్ ఏంటో తెలుసా? నువ్వు ఉద్యమాలు కనుక మానేయకపోతే నిన్ను సస్పెండ్ చేస్తామని పంపించారు. మనిషికి జబ్బు చేస్తే సిరంజి పట్టుకోవాలి, కానీ ఈ వ్యవస్థకే జబ్బు చేసిందమ్మా. ఎస్, అందుకే దాన్ని పోగొట్టడం కోసమే మేము ఉద్యమం చేస్తున్నాము. పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం.
I get this hostel. We are not going to get the hostel. I get this hostel first of all. Again, you are under bed. Stop it! Hey, you! What are you doing? Madhulandi! Yeti! Yeti, we are duty. My duty means just now. You are doing this agitation, huh? Yes. Yente, yente, me chesa samme. Asalu, 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 me ekad kendu kocharu. Chadu kodan ki. Mari pude en chesa tunaru. Samme. Samme. Ha. Intlo tali dhanu double ichi. Me mal chadu kovan pampiste. Me ekad samme chesa tunara. Chudu. Samme chatta ritya nayaram. Asalu samme enduk chesa tunawa telsa. User charge le petti pedal kuchita vajjani government dooran chesindi. అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు అన్ని ప్రైవేట్ పరం చేసుకోండి పీడ విరగడైపోద్ది మీరు కాలేజ్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కాలేజ్ నుంచి బయట అడుగు పెట్టే వరకు ప్రభుత్వం మీ మీద ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా లాక్స్ లాక్స్ ఆఫ్ రూపీస్ గవర్నమెంట్ మా చదువుల కోసం డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి ఇది ప్రజల డబ్బు అందుకే ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాం డాక్టర్లు అంటే ఎవరు రోగుల పాలిటి దేవుళ్ళు అలాంటి డాక్టర్లే సమ్మె చేస్తే ఆసుపత్రుల్లో రోగులు ఎన్ని ఇబ్బందులు పాలవుతారో మీరు ఆలోచించారా మీరు మానవత్వాన్ని గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉంటుంది కనుక మీరు మానవత్వం గురించి మాట్లాడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు స్టాప్ ది స్ట్రైక్ మీరు మమ్మల్ని చంపినా సరే మేము ఈ సమ్మె ఆపం 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 జూనియర్ డాక్టర్ల సమ్మె జూనియర్ డాక్టర్ల సమ్మె జూనియర్ డాక్టర్ల సమ్మె మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ముందు రోడ్డు క్లియర్ చేయండి మంత్రి గారు వస్తారు ముందు క్లియర్ చేయండి ఈ దేశంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సమ్మె చేయొచ్చు కానీ వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు సమ్మె చేయడం సమాజానికి శ్రేయస్కరం కాదు ఎవరి మాటలో విని ఎవరు రెచ్చగొడితేనో ఆవేశపడిపోయి బంగారం లాంటి మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి ఇప్పటికైనా మా డిమాండ్స్ నెరవేరుస్తారా లేదా మంత్రి గారు ఇప్పుడే ఇక్కడే చెప్తున్నాను మీరు మాకు సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు ఎలా వెళ్తారో మేము చూస్తాం మిస్టర్ సబ్ ఇన్స్పెక్టర్ yes sir టేక్ హర్ ఇంటూ కస్టడీ నన్ను లేపండి లేపండి ఏ మే కమన్ కాన్స్టేబుల్ వీర్దరు మంత్రి గారు డౌన్ డౌన్ మంత్రి గారు డౌన్ డౌన్ మంత్రి గారు డౌన్ డౌన్ హలో మంత్రి గారు నేను తిమ్మాపురం రైతును మాట్లాడుతున్నానండి అయ్యా మా చెరుక్కి గిట్టుబాటు ధర లేదు మా పత్తికి గిట్టుబాటు ధర లేదు మా పెసలకి మిరుములకి గిట్టుబాటు ధర లేదు మా వరి పంటకి అస్సలే గిట్టుబాటు ధర లేదు అయ్యా మంత్రి గారు ఆ నార్త్ ఇండియాలో గోధుమలకేమో ఓ రేట్ మీద రేట్ ఇచ్చి బాగు చేస్తున్నారు ఇక్కడ మా వరి రైతులం పోతున్నాం అయ్యా మంత్రి గారు మా రైతులు పంటలు పండక సావటం లేదండి గిట్టుబాటు ధర రాక చచ్చిపోతున్నారు అయ్యా మేం 1000 రూపాయలు మద్దతు ధర అడిగాం కేంద్రం ఏమో 50 రూపాయలు ఇస్తాదంట బోనస్ గాని అది మా దోసి కూడా సాలండి అయ్యా మంత్రి గారు మాకు పంటలు చేతికొచ్చినాయి మాకు మద్దతు ధర రాకపోతే పనలు పనల కిందే ఉంటాయి కుప్పలు కుప్పలుగానే ఉంటాయి ఉంటే తింటాం లేకపోతే తగలేసుకుంటాం బాబు మంత్రి గారు నేను మాట్లాడుతున్నాను కదా హలో ముఖ్యమంత్రి గారు దేశంలో ఒక రైతుగా మాకు గిట్టుబాటు ధర ఇప్పించమని మీకు మనవి చేసుకుంటున్నా హలో 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 ముఖ్యమంత్రి బాబో నాడు శ్రీకాకుళం సింహాద్రిని బాబో మీ పోల్లోను మాటలకి బాబో నా పొలం అమ్ముకున్నాను బాబో మీ కరెంటు బిల్లులకి బాబో నాను కాలిపోతున్నాను బాబో మీ
గింజలు బాబో ఆ అమ్మ తోడు అందనేదు బాబో మీ దీపాల గ్యాస పొయ్యి బాబో ఆ అయ్య తోడు ఇయ్యలేదు బాబో మా మేస్ట్రు పెళ్ళం ప్రెసిడెంట్ పెళ్ళం తోకరాజా ఇంటిలు బాబో మీ మ్యాజిక్ కుల గ్రాంతులన్నీ బాబో ఆడు మేకప్పులు చేస్తాండ్రు బాబో గడ్డనేదు బాబో నా వంటి మీద గొడ్డనేదు బాబో నా పంట మీద సినుకునేదు బాబో నా కంటి మీద కొనుకునేదు బాబో మీ బ్యాంకు అప్పులు చెరువు గట్టు చెక్కులు సెక్రటరీ సంతకాల బుక్కులు మీ మండలాల చుట్టూ తిప్పి బాబో నాకు మండలాగ పెడతండ్రు బాబో డియర్ కలెక్టర్స్, ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానంలో ఆర్థిక ప్రాంతాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నాయి. అందువల్ల మనం కూడా మన రాష్ట్రంలో వాటిని సమర్థవంతంగా అమలు జరపాలి. మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా చేయడం కోసం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ నేను సమావేశపరిచాను. ప్రభుత్వ భూముల్ని చాలామంది చాలా కాలంగా ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నారు, సాగు చేసుకుంటున్నారు. క్రమబద్ధీకరణ పేరుతో వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకుని ఆ భూముల్ని అమ్మేద్దాం. ఆ వచ్చిన డబ్బును ప్రజా ప్రయోజనాలకు వినియోగిద్దాం. అంతేకాకుండా ఈ భూముల్ని విదేశీ బహుళజాతి కంపెనీలకు, స్వదేశీ ప్రైవేటు కంపెనీలకు అప్పగించామనుకోండి, వాళ్ళు వాటిలో ఫ్యాక్టరీలు పెట్టుకుని మన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తారు. తద్వారా దేశం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలని మీరు నా హయాంలో చాలా వేగవంతంగా అమలు చేయాలి. నాకు పేరు తీసుకురావాలి. ముందు అర్జెంటుగా అసైన్డ్ భూములను ఖాళీ చేయించమని నోటీసులు ఇష్యూ చేయండి. అసైన్డ్ భూములు ఆక్రమించుకున్న వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకుందామంటే ఎవరు ఆక్రమించుకున్నారో వారి జాబితాలు మన దగ్గర లేవు సార్. ఆక్రమణదారుల వివరాలు తెలియకపోతే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి. దయచేసి నా మాట వినండి. మీరెవరో ఆవేశపడకండి. ఇవన్నీ అసైన్డ్ భూములు, వెంటనే ఈ భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఒరే ఆఫీసరు, మా తాతల తాతల నుండి సాగు చేసిన భూములి మీద గోపులు తీసి యాతాలు వేసి మొక్కలు నాటి దుక్కులు దున్ని పండించిన భూములి మీదేమో అసైన్డ్ భూములను తీసుకుంటారా? చూడండి స్వామినాయుడు గారు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం మీకు ఇచ్చిన భూములను తిరిగి తీసుకునే హక్కు అధికారం ఉంది, అది మర్చిపోకండి. మరి మా ప్రయోజనాలు? మీ ప్రయోజనాలా? చూడండి స్వామినాయుడు గారు, ఇక్కడ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మీ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తారండి. మేము చెట్లు పెంచి, తోటల్ని పెంచి, భూములు పండించి, చివరికి మేము కాఫీలు మోయాలా కూలీల కింద? మా భూములు పేదోళ్లకు ఉపయోగపడతాయంటేనే తప్ప మేము గవర్నమెంట్ కు అమ్మం. చూడండి, మీకు తెలియదేమో, అసైన్డ్ భూములు అంటే మీరున్నంత వరకు అనుభవించవచ్చు, కానీ అమ్ముకోవడానికి రూల్ లేదు. మా భూములు మేము అమ్ముకుంటే ఏం చేస్తారు? చట్టరీత్యా అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేస్తారా? మా భూములు మేము అమ్ముకుంటే అరెస్ట్ చేస్తారా? ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తాం. ఒరే రెండు రోజు చెట్టు కేసు కట్టేద్దాం. సజ్జల పేరు చెప్పి మా రైతుల బతుకుల్ని సున్నాలు చేస్తారా? కట్టండి ఈ ఆఫీసర్లే. దిస్ ఇస్ టూ మచ్. గవర్నమెంట్ ఆఫీసర్లు మమ్మల్ని కట్టేస్తారా? వాట్, రైతు కులీలు మన ఆఫీసర్లను కిడ్నాప్ చేశారా? వెళ్ళి మన వాళ్ళని విడిపించుకొని రండి. ఆ రైతు కూలీలను హెచ్చరించండి. ఈ దేశంలో టెర్రరిస్టులు కిడ్నాప్ చేయడం చూసాం, నక్సలైట్లు కిడ్నాప్ చేయడం చూసాం, బందిపోట్లు కిడ్నాప్ చేయడం చూసాం, కానీ సాధు జంతువులైన గంగి గోవుల్లాంటి మీ రైతులు
మీ రైతులు ఈ గవర్నమెంట్ ఆఫీసర్ని కిడ్నాప్ చేయడం ఇప్పుడే చూస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. నీ పేరేంటి? స్వామినాయుడు. స్వామినాయుడు? ఏం చేస్తావు ఈ ఆఫీసర్ని? చంపేస్తావా? కా చంపేస్తావా? రే లేపేస్తాను. లేపేస్తావా? పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. గెడ్డేడి వెళ్ళ బయటికి. చట్టాన్ని ఎవడైనా వ్యతిరేకించాడో. థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్ లాల్ గారు. మీలాంటి గొప్ప పారిశ్రామికవేత్తలు మా రాష్ట్రానికి రావడం, ఇక్కడ మందారపాడు ఖనిజ సంస్థను ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్రాభివృద్ధికి, ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు పూనుకోవడం మా ప్రజల అదృష్టం, మాకు వరం. మీ ఖనిజ సంస్థ అభివృద్ధి కోసం మీకు కావలసిన అన్ని ప్రాథమిక సదుపాయాలు కల్పిస్తామని, అన్ని రాయితీలను అందిస్తామని ఈ సందర్భంగా మీకు నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్వర్ణహస్తాలతో రిబ్బన్ కట్ చేయండి సార్. ఓకే ఓకే. పిలిపించడం కాదయ్యా, ఆ అమలాపురం వాళ్ళకి అమ్మాయి నచ్చిందని చెప్పావు. చిత్తం, ఆ సంబంధం గురించి మళ్ళీ ఏం చెప్పలేదు, ఏమైంది అసలు? సంబంధం నచ్చిందండి. అబ్బాయికి నచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చింది. కానీ పిల్ల తండ్రి రైతంటేనే వెనుకం చేస్తున్నారు. రైతంటే అంత హీనమట్రా? అన్నదాత రైతు బిడ్డలకు సంబంధాలు ఇవ్వరా? రైతు రైతు బతికెంత లోకం అయిపోయిందయ్యా. లోకం కాదండి, రైతంటే పురుగుల మందులు, ఆత్మహత్యలు, అవే కనబడుతున్నాయి. ఇవాళ రోజున ఒక కాంట్రాక్టర్ని తీసుకుంటే సిమెంట్ లో ఇస కలుపుతున్నాడు, ఏడాదిలో కోటీశ్వరుడు అయిపోతున్నాడు. సైకిల్ మీద తిరుగుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టినాడు. బింజిగారు ఎక్కేస్తున్నాడు. ఇక రైతు సంగతికి వస్తే వేసిన పంట పండుతో తెలియదు, పండినా గిట్టుబాటు ధర వస్తుందో లేదో తెలియదు. అందుకే రైతు బిడ్డకు పిల్లాన్ని ఇవ్వడానికి అందరూ వినకం చేస్తున్నారు. రైతంటే మీకు అంత లోకు అయిపోయాడా? అయ్యా, మా చేలో పనిచేసే పాలేరు కంటే మేము హీనమైపోయామా? నానా గడ్డి తినే ఉద్యోగస్తుడు రైతు కంటే ఎక్కువైపోయాడా? నా కూతురు పెళ్లి చేయలేకపోతే ఇంట్లో కూర్చోబెట్టుకుంటానరా? చిత్తం, లేకపోతే ఇంత విషమిచ్చి చంపేసి నాకు అసలు కూతురే పుట్టలేదు అనుకుంటానరా? రై, రేటు రాక గిట్టుబాటు ధర లేక పంటను నడి రోడ్డు మీద తగలబెట్టిన రైతునరా నేను? రైతును గౌరవించేవాడు దొరికినప్పుడే అల్లుడిగా చేసుకుంటానరా? అంతేగాని ఇలాంటి యదవ సంబంధాలు తెచ్చి యదవ కబుర్లు చెప్పావు, నా కొడక రెండు కాళ్ళు ఎరగొట్టాను. మీ కోపాలు, రోషాలు ఇంట్లో వాళ్ళ మీద, ఇంటికి వచ్చిన వాళ్ళ మీద చూపించడం కాదు. ఏం చేయమంటావే? పిల్ల పెద్ద మనిషి, ఐదేళ్ళు అయింది. గుండెల మీద ఉన్న కుప్పటిని ఎలా దించుకోవాలో ముందు దాన్ని ఆలోచించండి. ఏంటని గోల? గవర్నమెంట్ వాళ్ళకి భూమి అమ్మనని మంకపట్టు పట్టు కూర్చున్నారు. అమ్ముకున్న వాళ్ళందరూ బిల్డింగులు కొట్టున్నారు, కార్లు మెయింటైన్ చేస్తున్నారు, బంగారాలు కొట్టున్నారు. మీరేం చేస్తున్నారు? భూమి నమ్ముకుని ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్లకి పెళ్లి చేయలేకపోతున్నారు. ఏమండి,
దయచేసి మీరు మన భూమి అమ్మేయండి. ఏంటి నువ్వు మాట్లాడేది? నా తల్లి నమ్ముకోమంటావా? మీరు మీ తల్లి నమ్ముకోరు, అది అది మీ అవమానం. కానీ దీని కన్న తల్లి నేను. నాకు అవమానంగా ఉంది దీన్ని పెళ్లి చేయకపోతే. మీరు చేయలేకపోతే చెప్పండి, నా కన్న వాళ్ళు ఇచ్చిన ఆభరణాలు అమ్ముకుని నేను పెళ్లి చేస్తాను. వెళ్ళండి, మీరు చేయలేకపోతే. ఇదిగోండి నా పొలం పత్రాలు. చెక్ ఇవ్వండి, తీసుకోండి. థ్యాంక్స్ అండి. శాశి గారు, మీరెందుకండి నమస్కారం పెడతారు? మన ప్రభుత్వం వారు పెట్టిన ఆర్థిక మండలాన్ని అర్థం చేసుకుని మీ పొలాన్ని అంతా మాకు అమ్మేశారు, అందుకు మేమే మీకు నమస్కారం పెట్టాలి. వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మాయి వివాహం ఘనంగా జరిపించండి. కంటే భద్రామి చిడవే తంజీవ జరదాంశదం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. చిన్నప్పటి నుంచి గడప దాటకుండా పెంచాను, ఇప్పుడు మీ గడపలో అడుగు పెడుతోంది చిన్నపిల్ల. ఏ తప్పు చేసినా మీ కడుపులో పెట్టి దాచుకోండి. అది చిన్నపిల్లే, తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవచ్చు, కానీ ఇంత వయసు వచ్చిన మీరు తప్పు చేస్తే? నేను తప్పు చేశానా? ఏంటంటే మీరు మాట్లాడేది, నేను తప్పు చేయడం ఏంటి? తప్పు చేయలేదా మావయ్య గారు? రేపొద్దున అల్లుడైనా కొడుకునైనా నేనే కదా. మీకు తలకొరువు పెట్టాల్సిన వాడిని కూడా నేనే కదా మావయ్య గారు. నాకే అన్యాయం చేస్తేలా? ఏంటో నీకు చేసిన అన్యాయం? నా తొక్కలను బొక్క పిల్లనిచ్చాడు, పెళ్లి చేశాడు, రే అప్పలనాయుడు, రే రామినాయుడు, పెళ్లి భోజనాలు పేకమై తినేసి కొవ్వెక్కిని కోడి పెట్టల్లాగా ఇళ్లలో కూకోవడం కాదురా, రండర్రా. ఏంటి నువ్వు ఊరుకో, నీకేం తెలుసు? పిల్లనిచ్చావు, పెళ్లి చేశావు, కారు ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, ఇంకేం కావాలరా వీడికి? ఏంటే ఏంటి ఓ తెగ రెచ్చిపోతున్నావు? మీ ఊరికి వచ్చామనా? ఇచ్చారే పెద్ద కట్నం. అప్పుడు ఎకరం 50,000, ఇప్పుడు సచివారికి 3 లక్షలు కమ్ము తప్పాడు. తెలుసా నీకు? భూమి రేటు పెరిగినప్పుడు నా కొడుకు రేటు పెరగదా? చెప్పవా పెద్ద మనిషి. ఏ అదేమి లెక్క అయ్యా, కాకులు లెక్క. నీ లెక్క ప్రకారం ఒప్పుకుంటే మా ఊరికి బోల్డ్ బొక్క. బొక్క మీకు కాదండి, మాకు. ఒక్కరితే అమ్మాయిని 4 ఎకరాల పొలం ఉందని తక్కువ కట్టడానికి పెళ్లి చేసుకున్నామండి. అంతా అమ్ముకుతో పెక్క మాకేముందండి? చేతికి చెప్పా. ఈ మాట పెళ్లికి ముందెందుకు చెప్పలేదు? పెళ్లికి ముందే చెప్తే ఆ డబ్బుకి ఇంకో పెళ్లి కొడుకు వస్తాడు, అందుకే నేనే దానికి తాడి కడితే నా కాలు కింద బానిసలా పడి ఉంటుంది. బాబు నీకేం కావాలన్న అడుగు, అంతేగాని నా కూతురు బతుకు అన్యాయం చేయకు. నీ కాళ్ళు గడికి కన్యాదానం చేశాడు, ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. బావగారు అలా కాళ్ళ మీద పడతారేమిటి? చిన్నపిల్లాడు ఆయుక్షణం, ఏదో అడిగాడు కదా, ఇచ్చేసేయండి. బావగారు కాకపోతే ఇంతవరకు మీ అమ్మాయి ఇంటి గడువు దాటలేదన్నారు కదా, ఇప్పుడు అంతే. అంత మాట అనగండి బావగారు, మీరు ఎలా చేయమంటే అలాగే చేస్తాను. నా కూతురుని మాత్రం మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఇదిగో మామగారు, ఇంకా మీకు మిగిలిన మీ ఇల్లు పశువుల దొడ్డి నా పేరు మీద రాయండి, దానికి హామీగా ఇదిగో ఈ చెక్కు మీద సంతకం పెట్టండి. లేదా కన్న తల్లి లాంటి భూమిని డబ్బు కోసం నేను అమ్ముకున్నాను, వాళ్ళు అంతే డబ్బు కోసం మానవత్వాన్ని అమ్ముకున్నారు. మార్కెట్లో డబ్బు విలువ పెరిగాక మనిషి అంగట్లో సరుకైపోయాడు, చివరికి మనందరం తిరిగేది డబ్బు చుట్టేనయ్యా, డబ్బు చుట్టే. చేసిన పని మా గవర్నమెంట్ అప్పు తెచ్చుకుండా నీ కూతురు పెళ్లి ఘనంగా చేస్తావా? ఊరేగింపుకిట పైగా కొత్త గారు కూడానా? ఆపాయా. ఏంటి సార్ ఇది? శుభమ అంటూ ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తున్నాను. నలుగురిలో నన్ను అపాస్ పాలు చేయకండి, నీకు దండం పెడతాను, నీ అప్పు తీర్చేస్తాను. ముందు కారు వెళ్ళనివ్వండి. ఏంటే శుభం? శుభం నీకు శుభమే? అప్పించడం మాకు అశుభం అయిపోతుంది. ఏ ఎన్ఎస్ఎల్లో మా బతుకులు మిస్టర్ గాల్స్ అయిపోతున్నాయి. నా ఎరువులు బాకీ తీర్చకుండా లక్షల కార్లు ఇచ్చి నీ కూతురు పెళ్లి చేస్తావా? నా బాకీ తీర్చలేదనుకో, ఈ పురుగుల మందు నీకు అందించేస్తాను, నీ బతుకు మధ్యలో సిచ్చాప అయిపోద్ది. ఏ ఎన్ఎస్ఎల్లో ఎంతసేపు బ్యాంక్ వాళ్ళు ఎరువులు కొట్టాలే కనబడుతున్నారా? నీ సేను కొట్టిన పురుగుల మంది మాట ఏంటి? ఎప్పుడు కడతావు డబ్బులు? తక్షణం కట్టు. ఎప్పుడు అప్పు ఎప్పుడు తీస్తావు? నువ్వు మనిషి కదా, అప్పు తీరుస్తావా చస్తావా చెప్పు.
మీరెందుకురా భయపడుతున్నారు? నరికేస్తానరా? నరకండ్రా. రైతంటే పది మందిని బతికించేవాడే కాని చంపేవాడు కాదురా. రైతే దేశానికి వెన్నెముక అన్నారు, వాడి వెన్ను విరిచేశారా? రైతే దేశానికి రాజు అన్నారు, వాడిని బికారుణ్ణి చేసి కూడు లేకుండా చేశారా? తండ్రి కాడి నుంచి సంపాదించుకున్న పొలము పోయింది, తాతల కాడి నుంచి సంపాదించుకున్న పరువు పోయింది. ఇప్పుడు చెప్పండ్రా, ఇప్పుడు చెప్పండ్రా, నా దగ్గర ఇంకేముందిరా మీకు ఇవ్వడానికి? చెప్పండ్రా, చెప్పండ్రా, చెప్పండి. మీరు చెప్పలేరా? మీరు చెప్పలేరు. నేను చెప్తాను, నేను చెప్తాను. ఒరే అల్లుడు, ఏంట్రా సచ్చాక నేను నరకానికి పోకుండా తలకొరివి పెడతావా? నా తల నరికి ఇప్పుడు ఈ నరకం నుంచి విముక్తి చేయరా? నరకరా, నరుకో, లేకపోతే లేకపోతే నన్ను నేనే నరికేసుకుంటా. జస్టిస్, ప్రభుత్వం అవలంబించే నూతన ఆర్థిక విధానాల వల్ల, ప్రైవేటీకరణ వల్ల ప్రజలందరూ రోడ్డున పడుతున్నారు సార్. ప్రపంచ బ్యాంకుతోనూ, ప్రపంచ వాణిజ్య సంస్థతోనూ కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల మన భారతదేశంలో రైతుకు గిట్టుబాటు ధర రావటం లేదు. దాంతో రైతు బజార్ను పడుతున్నాడు, పరిశ్రమలు మూతబడుతున్నాయి, శ్రామికులు వీధిని పడుతున్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఉద్యోగాలు లేక నిరాశకు లోనవుతున్నారు. ప్రభుత్వం అవలంబించే తప్పుడు విధానాల వల్ల రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ హక్కుల్ని ఈ ప్రైవేటీకరణ వల్ల కోల్పోతున్నాం. ఎవరానా ఉద్యోగాలు రాకపోవటం వల్ల దే ఆర్ బికమింగ్ ఫ్రస్ట్రేటర్స్, కిల్లర్స్, ఓపరర్స్, డకాయిట్స్ గా మారిపోతున్నారు. ఎవరానా వాళ్ళు కావాలని చేస్తున్నారా? నో, ఇవాల్టి పరిస్థితులు అలా కల్పిస్తున్నాయి. కాబట్టి మిస్టర్ జస్టిస్, సహృదయంతో, మానవతా దృక్పథంతో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్లకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. లాయర్ శంకర్ గారి వాదన విన్న తర్వాత ఈ దేశంలో ఉన్న కార్మికులు గాని, కర్షకులు గాని, యువత గాని ఆవేశకావేశాలకు లోనై చెడు మార్గం పట్టకుండా ప్రభుత్వమే చర్య తీసుకోవాలని కోర్టు భావిస్తున్నది. మీరెవరూ కావాలని, ఏ తప్పు చేయలేదని కోర్టు భావించడం వల్ల మీ అందరిపై ఉన్న కేసులు కొట్టివేయడమైనది. నౌ ద కోర్ట్ ఇస్ అడ్జర్న్. నీ మేలు మర్చిపోవన్నా, మమ్మల్ని జైలు నుంచి విడిపించా. ఆగండి, ఆగండి, ఆగండి. ఈ దండలు వేయాల్సింది నాకు కాదు, అదిగో ఆ మహానుభావుడికి. మీ బతుకుదారులన్నీ మూసుకుపోయి ఈ రహదారిన పడ్డారు. ఇప్పుడు మీరందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? అందుకే మనందరం కలిసి ఒకే దారి పడదాం. సోదరులరా, మన గూడు మనకు దక్కాలన్నా, మన భూమి మనకు చెందాలన్నా, మన ఖనిజ సంపద మనం అనుభవించాలన్నా, మనందరం కలిసి జీవించే హక్కుకై పోరాడాలి. దానికోసమే, దానికోసమే, దానికోసమే. భారతదేశం బాధలు చూ
ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇప్పుడు చెప్పండి ఏమంటారు మీరంతా? అన్నా పదన్నా, నీతో పాటే మేము చావైనా రేవైనా మనందరిది ఒకే బాట. శభాష్ శభాష్. అవునయ్యా. వెరీ గుడ్. అవునన్నా, మనందరిది ఒకటే బాట. గుడ్. నేను మీతోనే వస్తానన్నా. వెరీ గుడ్. యాడికి నువ్వు వెళ్ళేది? నానా. యాడికి నువ్వు వెళ్ళేది? నానా. యాడికిరా, యాడికి వెళ్తావురా? నీ అవ్వ చిన్నప్పుడేమో గోసేవో వేసుకొని తుర్ర అంటూ గొర్రెల మందంటి పడి తిరిగావా, ఇప్పుడేమో ప్యాంటు సొక్క వేసుకొని తుర్ర అని ఈ మందంటి పడి తిరుగుతానంటావా? సంపెత్తాను రే. మీరేం చెప్పలేదు, నేను ముజ్జిమంలోకి వెళ్తాను. పేగ పిసికి సంపెత్తాయాల, ఇప్పుడు వాళ్ళని తిరుగుతానంటావేదిరా? ఇప్పుడు ఏడుందిరా? అది అడవిలో ఉందిరా బాబు, అది రోడ్డు మీదకి రాదురా. ఎలమందా, ఇప్పుడు మనకొద్దురా? కలుగులోంచి ఎలుక, అడవిలోంచి ఇప్పుడు బయటకు రావురా, నా జోలికెళ్ళకురా, చంపేస్తా అయ్యా. ఆ ఏంటి, విప్లవం గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. ఒక్క మాట చెప్పండి, మీ అబ్బాయిని జైలు నుంచి విడిపించింది ఎవరు? నువ్వే బాబు. నేను కాదు, నాలో ఉన్న విప్లవం. విప్లవం అనేది నువ్వు అన్నట్టు ఎలుక కన్నాల్లోనూ అడవుల్లోనూ లేదయ్యా, మనిషి గుండెల్లో ఉంది. మంచి కోసం చేసే పోరాటంలో ఉంది, ఆరాటంలో ఉంది, మంచి మనుషుల్లోంచి వచ్చే ఆలోచనల్లో ఉంది. అది అదయ్యా విప్లవం. సాటి పేదవాడిగా చెప్తున్నాను, దుర్మార్గుడు పేదవాడిని దోచుకునే దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉందో, హా, దుర్మార్గులు చేసే దుష్ప్రచారంలో, భావజాలంలో కొట్టుకుపోతూ నువ్వు కూడా విప్లవాన్ని తోలనాడుతున్నావు. ఏదో ఒకరోజు విప్లవం గొప్పతనం తెలుస్తుంది, విప్లవం బాటకొస్తావు, మాతో నడుస్తావు. వెళ్ళే, వెళ్ళిరా. నువ్వెన్ని చెప్పినా నా ఎల్ల మందం చూడకుండా నేను బతకలేనయ్యా. సారీ అన్న. వస్తానయ్యా, వస్తా బాబు. ఉద్యమాల్లో ఇలాంటివన్నీ మామూలే. ఏ ఉద్యమానికైనా నాలుగు దశలుంటాయి. మొదటి దశ, ఉద్యమంలోకి ఇలాంటి వాళ్ళెవరూ రాకపోవటం, మనల్ని గుర్తించకపోవటం. రెండవ దశ, ఏంటి వీళ్ళు సాధించేదని ఎగతాళి చేయటం. మూడవ దశ, పెరిగిన వీళ్ళ బలం చూసి ఓర్వలేక ఎదురు దాడి అణచివేయాలని చూడటం. నాలుగవ దశ, విజయాన్ని ఒప్పుకొని అందరూ మనతో కలిసి మనతో పాటే మన వెనకే నడిచి రావటం. మనం చేస్తున్నది న్యాయం, మనం ఆలోచిస్తున్నది ధర్మం, మనం ఆచరిస్తున్నది సత్యం. అందుకే చివరకు విజయం మనదే, విజయం మనదే. కలపండి చేతులు. విజయం మనదే, విజయం మనదే, విజయం మనదే. నాన్నా, మమ్మల్ని ఇడిసిపోవద్దు నాన్నా, రానన్నా. పాపా. నాన్నా, ఇంటికి వెళ్దాం పదు నాన్నా. అమ్మా, నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి, ఆ పనులన్నీ ముగించుకుని మళ్ళీ వస్తాను. అమ్ముంది కదా, బాగా చదువుకో. అంటే మీకు మేం కాదు, జనమే ముఖ్యం అన్నమాట. పద్మ, నన్ను అర్థం చేసుకో. చూడండి, మీకు కూడు కూడా లేదంటున్నారుగా, ముందు అర్జెంట్ గా గుడిసెలు ఖాళీ చేయించండి, మీకు మేము ఉపాధి కల్పిస్తాం. ఉపాధి దుక్కికెంత, మొక్కకెంత, కలుపుకెంత, ఒలుపుకెంత, కాపుకెంత, గొప్పుకెంత, కోతకెంత, వరి మోతకెంత, బతుక్కెంత, బరువుకెంత, అంతా కలిపి అభివృద్ధి పేరుతో మా రైతు కూలీలకు ఇస్తున్నది ఎంతో తెలుసా? ఈకంత
ఖనిజ సంపదను మీరు కొల్లగొట్టడానికి వ్యతిరేకంగా ఆర్థిక ప్రాంతాల పేరు చెప్పి మా భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ఒడరేవుని ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ భూ పరిరక్షణ పోరాట కమిటీ. చూడండి, ఇదంతా ఖనిజ సంపదకు సంబంధించిన ఓరు. దీనికి మీరు అడ్డు నిలుస్తున్నారు. ఆ సంపదను మేము పైకి ఎలా తీసుకొస్తాం? వెంటనే మీరు గుడిసెలు ఖాళీ చేయండి. అవును, అన్ని అడ్డమే మీకు, మా పేదోళ్ళమే అడ్డం మీకు. మీరు ఫ్యాక్టరీలు కట్టుకోవాలంటే మా పేదోళ్ళ భూములు అడ్డం, మీరు బిల్డింగులు కట్టాలంటే మా పేదోళ్ళ గుడిసెలు అడ్డం. మీ ఉన్న వాళ్ళందరూ కార్లలో రోడ్ల మీద వెళ్తుంటే మా పేదోళ్ళ ఎడ్ల బండ్లు మీకు అడ్డం, మా మేకలు అడ్డం, మా పిల్లలు అడ్డం, మొత్తం మేమే అడ్డం మీకు. మేం కనపడకూడదు, మేం తిరగకూడదు. మీ దాహానికి ద్రోహానికి మా పేదోళ్ళు ఎప్పుడు అడ్డమే. అవునా? మీ అందరికీ ఒకటి చెప్తున్నా, మా పేదోళ్ళందరికీ మీ అసెంబ్లీ అడ్డం అంటున్నా. దాన్ని అడ్డం తీసేస్తారా మీరు? చెప్పండి. అది మీరు చేయలేరు. అలాగే మా పేదోళ్ళ భూముల నుంచి మమ్మల్ని ఖాళీ చేయించలేరు. ఇంతవరకు మీ భూములు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మీ ముందుకు వచ్చి మంచి ధరనిస్తానంటుంది, మీ భూములు కొంటారంటుంది. ఇక మీకు బాధ ఏమిటి అమ్మడానికి? ఏంట్రా, ఎకరానికి 3 లక్షలు ఇస్తావా? రేయ్, నీకు సంగతి తెలుసా? మా వ్యవసాయం బాగా పండితే ఎకరానికి 3 లక్షలు కాదురా, 5 లక్షలు వస్తుందిరా. అలాంటిది మా తాత ముత్తాతల నుంచి మా వ్యవసాయం మీద ఎన్ని కోట్లు సంపాదించావో నీకు తెలుసా? నువ్వు మాకు 3 లక్షలు ఇచ్చి ఆ స్వదేశ్ కంపెనీకి కోట్ల కోట్లు కమ్ముకుంటావా? రేయ్, మీది ప్రభుత్వమా, బడాబాబుల కొమ్ము కాసే యంత్రాంగమా? రేయ్, మీ ప్రభుత్వానికి కాసుల మీద కంకులు, పచ్చనోట్ల మీద ప్రాజెక్టులు ముద్రించడం తెలుసు, గాని మా రైతుల బాగోగులు గాని మా ఉనికి గాని మీకు అక్కర్లేదు. ఎవడ బొసమ్మని మా జాగాల్లో ఖనిజ సంపద కోసం గొయ్యలు తవ్వుతున్నారా? నేను మీకు భూములు అమ్మే కదరా, ఏమి లేనున్న అయిపోయాను. మిగతా వాళ్ళ పరిస్థితి అలా కాకూడదు. రేయ్, వాళ్ళకి సంబంధించిన ఏమి ఉండకూడదు, లాగిపారేండ్రా. మనకి ఆర్థిక ప్రాంతం వద్దు, ఖనిజ తవ్వకాలు వద్దు, లాగిపారేయండి. విదేశీ ప్రాంతాలుగా పరిగణించబడే ఈ ఆర్థిక ప్రాంతాలపై స్థానిక గ్రామ పంచాయతీలకే కాదు, ఈ ప్రభుత్వానికి కూడా ఏ అధికారం ఉండదు. ఇక్కడ ఏ చట్టం పనిచేయదు. కేంద్ర ప్రభుత్వం నియమించే డెవలప్మెంట్ కమిషనరే దీనికి రాజు. దీన్ని మేము భరించాలా? నో. భూ పరిరక్షణ కమిటీ వాళ్ళు ఇక్కడ ఖనిజ సంస్థను ఏర్పాటు చేయకూడదని, ఒకవేళ చేసినా అది ఈ ప్రాంత వాసులకే చెందాలని ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారా? భూ రక్షణ దళం వర్సెస్ రక్షక భటులు. వాట్ డు యు సే మిస్టర్ దివ్య సింగ్? ఎస్ సర్, యు ఆర్ రైట్. నానా, నానా, అయ్యా ఏంద్రా? నానా, నాకు ఉద్యోగం వచ్చింది నానా. ఉద్యోగమా? ఏ ఉద్యోగం రా? పోలీస్ ఉద్యోగం నానా. పోలీస్ ఉద్యోగమా? నీ అమ్మ 6 నెలలు సాగు చేసి చేసి మూలన్న ముసలమ్మని గుద్దాడంట్రా వెనకటికవడు. బంగారు పథకం వల్ల సాధించి పోలీస్ ఉద్యోగం ఏంద్రయ్యా? నానా, పోలీసు ఉద్యోగం అంటే అంతలోకు అన్నా? పోలీసు వాడు లేదంటే దేశం లేదు నాన్న. పోలీసు వాడు కరెక్ట్గా ఉంటే దేశం కరెక్ట్గా ఉంటుంది. ఏ ఉద్యోగం అయితే ఏంటి నాన్న? నాకు నీ సుఖమే ముఖ్యం నాన్న. నన్ను ఆశీర్వదించు నాన్న. ఉద్యోగం ఏదైనా 100 ఏళ్ళు సల్లగా ఉండరయ్యా. గంగురద్దులు తలోపడం ఏంటి? అందుకే ఈ నిరాహార దీక్షకి నాను మద్దతు ఇస్తున్నాను అంతే. భూ పరిరక్షణ కమిటీ వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఆ ప్రతిపక్ష నాయకుడు అప్పారావు మద్దతు తెలపడమే కాకుండా ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొంటాడా? నాకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం కుట్ర పన్నుతున్నాడన్నమాట మిస్టర్ దివ్య సింగ్. వాడిలాగా మన లైన్ డిఫెన్స్ కాదు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఓకే సార్. అప్పారావు గారి నాయకత్వం, అప్పారావు గారి నాయకత్వం, అప్పారావు గారి నాయకత్వం. ప్రత్యేకార్థిక ప్రాంతాలు. ప్రభుత్వం ముందు మీరు ఇక్కడికి లేవండి. ఎందుకు లేవాలి? ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మీరు సత్యాగ్రహం చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. లేవండి. నిరాహార దీక్ష చేపట్టడమే రాజ్యాంగ వ్యతిరేకమైతే ఈ దేశంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలని తీసేయండి వెంటనే. అక్టోబర్ 2
బ్లాక్ డేగా ప్రకటించండి. ముందు పని చేయండి, మీకు దమ్ముంటే యు గో బ్యాక్. చేసే గుణం ఎక్కడ పోద్దే, వాళ్ళని కొట్టు ముందు మధ్య నన్ను కొట్టి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుకై మనం పోరాటం చేస్తున్నాం, అంతేకాని యుద్ధం కాదు. మిత్రులారా, సంఘ విద్రోహక శక్తులు సత్యాగ్రహాలను హింసాపూరితం చేయటం మామూలే, శాంతి వహించండి. అధికారంలో ఉన్నది మీరు, కాల్పులు జరిపింది మీరు, అనిపించేది మేము. మధ్యలో మమ్మల్ని అంటారా? మమ్మల్ని మిమ్మల్ని అనకుండా ఎవరిని అనమంటారు? అవును, కాల్పులు జరిపారు. ఎందుకు? ఉద్యమకారులు లేచిపోయి పోలీసుల మీద తిరగబడితే, ఒక పోలీసు ప్రాణాలు తీస్తే, గత్యంతరమైన పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం వాళ్ళు కాల్పులు జరిపారు. ఈ సమ్మెకు మద్దతిస్తున్నానని ఈ పెదలు వచ్చే ఎలక్షన్లో నన్ను గెలిపిస్తారని భయంతో నన్ను చంపాలని కుట్ర పన్నుతున్నావరా? కాదు కాదు కాదు, అసలు ఇదంతా నీ కుట్రే. ప్రశాంతంగా జరుగుతున్న ఉద్యమంలోకి నీ అనుచరుల్ని ప్రవేశింపజేసి వాళ్ళను రెచ్చగొట్టి ఈ పోలీసు కాల్పులకు దారి తీయడం మొత్తం నీ చర్యలే, నీ కుట్రే. నీ అంతు చూస్తానరా నర్మై, నీ బతుకంతా నాకు తెలుసు. ఏంటా నూనె అంత చూసేది? ఏటండి, ఏటు ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నారు, మా నాయకు నేటంటే అనేస్తున్నారు. ఇదిగో మరొక మాట మాట్లాడినారంటే పుచ్చులు పుచ్చులు లేచిపోతాయి అంతే. ఏటే రెచ్చిపోతున్నావు? గెటప్ మార్చుకొని వచ్చినంత మాత్రం తెలియదు అనుకున్నావా? అసలు రాళ్ళు రువ్వించింది నువ్వేనే. ఏటో గెటప్లు సెటప్లు అంటావు, నువ్వే రువ్వించావు, నువ్వే రువ్వించావు. ఏమిటి మీ రాడుతున్న శవ రాజకీయాలు? ఈ చనిపోయిన ప్రజలు ఎలా మరణించారో మీకు తెలియదా? ఎవరి వల్ల మరణించారో మీకు తెలియదా? దేనికోసం మరణించారో మీకు తెలియదా? నిరాహార దీక్షలు పెట్టుకుని శాంతి శాంతి అంటూనే ఆయుధాలతో దాడి చేస్తారా? మా పోలీసులను కాల్చిపారేస్తారా? పోలీసులంటే చేతులు ముడుచు కూర్చుంటారనుకుంటున్నావా? చూడు, పోలీసులకు ఆర్గ్యుమెంట్లే కాదు, పోలీసులకు ట్రీట్మెంట్లు కూడా తెలుసు. ఎస్ ఎస్, మీ ట్రీట్మెంట్ ఏమిటో మాకు బాగా తెలుసు.
రాజ్యాంగం మీద నమ్మకం ఉందా మీకు? మీరు చదివిన ఐపీఎస్ తాలూకు జ్ఞానం ఉందా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆందోళన జరుగుతున్నప్పుడు మీరేం చేయాలి? బాష్పవాయువు ప్రయోగించాలి, లాఠీ చార్జీ చేయాలి. అప్పటికి మీ పోలీసులకు ప్రాణహాని అనుకుంటే గాల్లో కాల్పులు జరిపి హెచ్చరించాలి. అప్పటికీ ఆగనప్పుడు మోకాళ్ళ కిందకు కాల్చాలి. కానీ మీరేం చేశారు? ఇదిగో ఇదిగో ఈ ప్రజల గుండెల్లోకి సూటిగా కాల్చారు. అందుకే ఇది పోలీసు హత్య, రాజ్య హింస. ఈ చుట్టూ రాజకీయ శక్తులు మీరు కలిసి పన్నిన పన్నాగం. వాట్ మిస్టర్ శంకర్, వాట్ ఆర్ యు టాకింగ్? ఆర్థిక ప్రాంతాలు ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుంది. అప్పుడు ఈ ప్రాంతం వాళ్ళంతా కోటేశ్వర్లు అయిపోతారు. మా ఉద్యమకారులు గాని మా ప్రజలు గాని ఎవరు అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఇక్కడ మీరు ఖనిజ ఉత్పత్తి పెడుతున్నారు, గుడ్ కావాలి. కానీ ఎవరి కోసం పెడుతున్నారు మీరు? మీకు నిజంగా ఈ దేశం మీద భక్తి ఉంటే, ఈ ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ ఖనిజ సంపదలో ప్రజలకు వాటా ఇచ్చి ఫ్యాక్టరీలు ఇక్కడే పెట్టి ఆ వచ్చే లాభాలను వారికే పంచండి. నిజంగా మీరు ఆర్థిక ప్రాంతాలు ఏర్పరచి ఈ దేశ అభివృద్ధిని కోరుకునేవారైతే మీ భూసేకరణ ఇక్కడ కాదు, ఈ పంటలు పండే చోట కాదు, ఈ నీరున్న చోట కాదు, ఈ రోడ్లున్న చోట కాదు. ఎక్కడైతే వర్షాలు పడక నీరు లేక పంటలు పండవో, అదిగో ఆ మిరక ప్రాంతాలను చేయండి మీ ఆర్థిక ప్రాంతాలుగా, వాళ్ళని అభివృద్ధి చేయండి. ఏ జమీందారీ వ్యవస్థ ఉండకూడదనుకున్నారో, ఏ భూస్వామ్య వ్యవస్థ ఉండకూడదని ఎర్ర జెండా నిన్న యుద్ధం చేశారో, దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఆర్థిక ప్రాంతాల పేరు చెప్పి నూతన జమీందారీ వ్యవస్థను తీసుకొస్తున్నారు మీరు. ఆర్థిక ప్రాంతాల వల్ల భూసేకరణ జరిగి ఖనిజాలను విక్రయిస్తే వచ్చే లాభం కోట్లు వేల కోట్ల రూపాయలు. దానివల్ల రాష్ట్ర ఖజానా నిండితే ప్రజా అవసరాలు తీరతాయని, ప్రజల జీవితాలకు కొత్త వెలుగులు ప్రసరిస్తాయని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు జరపడం రాష్ట్ర ప్రభుత్వంగా మా బాధ్యత. ఇట్స్ అవర్ డ్యూటీ. కంపెనీల ఏర్పాటు కోసం రైతు దగ్గర నుంచి భూమి సేకరించకూడదని, సారవంతమైన భూముల్ని ఖాళీ చేయించకూడదని, అలా ఖాళీ చేయించిన ప్రభుత్వానికి 25,000 రూపాయల జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది తెలుసా? మీకేమాత్రమైనా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మీద గౌరవం ఉంటే వెంటనే మీ ఆర్థిక విధానం ఇక్కడ లేకుండా చేయండి, ఈ ఖనిజ తవ్వకాలు ఆపేయండి. ఎలమందా, కొత్తగా డ్యూటీలో చేరినయ్యావు, అప్పుడే రాలిపోయావా ఎలమందా, రాలిపోయావా? యువర్ డ్యూటీ ఈజ్ ఓవర్. తల పెట్టుకే తలగరు పెట్టే కర్మ పట్టేది రా బిడ్డ. బాధపడతయ్యా, బాధపడకు. నీ కొడుకు డ్యూటీ చేస్తూ చనిపోయాడు, బాధపడకు. తప్పు బాబు, తప్పు. సావడం ఆ డ్యూటీ, ఆ డ్యూటీ ప్రకారమే ఆడు చచ్చిపోయాడు. అట్ట చెప్పు. వాట్? అవును బాబు, ఎవడు సావాలో ఆడే సచ్చాడు బాబు. ఎక్కడైనా ఎప్పుడైనా సచ్చేది మా పేదోళ్లే కాబట్టి ఇటు సచ్చాడు బాబు. అవును బాబు. బాబు, మీ ఆస్తులకు కాపలా కాస్తూ సచ్చే పోలీసులు మా పేదోళ్లే బాబు. మీ ప్యాణాలకు కాపలా కాస్తూ సచ్చే గన్మెన్లు కూడా మా పేదోళ్లే బాబు. దేశానికి కాపలా కాస్తూ సచ్చే వాళ్ళు కూడా మా పేదోళ్లే బాబు. అయ్యా, రాజకీయ నాయకుల గొడవల్లో చచ్చిపోయే అమాయకులు కూడా మా పేదోళ్లే బాబు. మా పేదోళ్లే. పోలీసుల కాల్పుల్లో సచ్చే నక్సలైట్లు మా పేదోళ్లే. నక్సలైట్ల కాల్పుల్లో సచ్చే పోలీసులు మా పేదోళ్లే బాబు, మా పేదోళ్లే బాబు. అమ్మోరు జాతరలకి, అయ్యారు కొలుపులకి బలయ్యేది మేకలు గొర్రెలే బాబు. కానీ మీలాంటి పుల్లో సింహాలు తోడేళ్లు మాత్రం చాలా పదిలంగా ఉంటాయి బాబు, పదిలంగా ఉంటాయా? ఇది శాస్త్రం, ఇది ఆచారం. అందుకే అందుకే ఇవి సచ్చాడు బాబు, సచ్చాడు. కూల్ డౌన్ మిస్టర్, కూల్ డౌన్. యు సీ, మీ బిడ్డ చనిపోవడం నీకే కాదు మాకు బాధగానే ఉంది. ఐఎమ్ సారీ మిస్ నాయుడు. సార్, టేక్ ద బాడీ, విల్ మేక్ ద గాడ్ ఆఫ్ ఆనర్. ఓకే సార్. అంటే ఏంది బాబు? నీ బిడ్డకు పోలీసు లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు జరిపిస్తాం. ఆగండి. ఏమైంది? ఆగండి. బంగారు పథకం బాబు, బంగారు పథకం బాబు. వీడితో పాటు దీన్ని కూడా కాల్చి బూడి చేసేయటయ్యా.
बड़े चेसे इन्हें बुड्ढा ये लो बाला मैं कस चिंद बाबू मैं कस चिंद या ఆందోళన చేస్తున్న జనాన్ని ఇష్టం వచ్చినట్టు కాల్చి చంపేయడమును ఎక్స్గ్రేషాలు ఇచ్చేయడమును అవును బావా అప్లికేషన్ పెట్టినోడికి ఆర్థిక ప్రాంతాలు శాంక్షన్ చేసేయడం అవును మరే అందులో ఎంత ఉపయోగిస్తారో తెలియదు కానీ మిగిలినదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని దొబ్బేయడమే మన రైతులమే తయారుగా దొరికాం అవును ఈ ఆర్థిక ప్రాంతాలు వచ్చినప్పటి నుంచి మన రైతులు భూములు అమ్ముకునే పరిస్థితి కల్పిస్తున్నారు భూ పరిరక్షణ పోరాట కమిటీ వాళ్ళు చెప్పినట్టు ఏ ఆర్థిక ప్రాంతాన్ని మన భూములు అమ్ముకోవద్దు అప్పుడే మన రైతాంగం ఉంటుంది అంతేగా శంకరన్న శభాష్ ఆ మాట మీదే ఉండండి ఈ సెల్ ఫోన్ టచ్ మాత్రం వదలకండి జేబుల్లో నా సెల్ ఫోన్ ఆయే
ఉందా లేదా అంటూ కూసరి నంబారత్తుతున్నాడు మాయజుడు మాయాజుడమ్మ కంపెనీలకు కాసులా రాసైన అసలు వేలే బాంబుల సిగ్నలయ్యి మందిని బలి తీసుకుంది టెర్రారిస్టు చేతుల్లోన నెత్తుకి కత్తయినది సెల్లు వల్ల ఎముడికేమో రింగ 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 హరిలో రంగ హరిలో రంగ సెల్లు ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు మీరు అధికారంలోకి వస్తారో రారో మనం ఇప్పుడే చెప్పలేం ప్రతిపక్షం వాళ్ళు గనక నెగ్గితే మీరు నాకు మంజూరు చేసినటువంటి ఖని సంస్థని ఓడరేవుని ప్రభుత్వపరం చేస్తాం అంటున్నారు నేనేమైపోవాలి అలాగే సార్ యూసీ జెంటిల్మెన్ సార్ ఎన్నికల్లో మీ పారిశ్రామికవేత్తలు ఎంత కీ రోల్ ప్లే చేస్తారో నాకు బాగా తెలుసు చూడండి రాబోయే ఎలక్షన్స్కి కావాల్సిన ఫండ్స్ విషయం మీరు చూడండి మీ బయ్యారం ఖనిజ సంస్థ ప్రభుత్వపరం కాకుండా చూసే బాధ్యత నాది దుర్మార్గుల బారి నుండి ప్రజలను రక్షించుకోవడం కోసం ఈ గదును మన అప్పారావు గారికి బహుకరిస్తున్నాను థాంక్స్ లో ఈ గదును మనం చెప్తాం అప్పారావు గారికి 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 ప్రజల బోర్ల మాత్రం పట్టుకుండా ఉంటే చాలు సోదరి సోదరిమణులారా వచ్చే ఎన్నికల్లో రౌడీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి నీ అబ్బ మా నాయకుడు పట్టుకుని రౌడీ అంటావని ఓ రాయే రాయే బయటికి నీ అబ్బ ఎన్ని వేల గుండెలే నీకు నా ఇంటికి వచ్చి నన్నే సవితనాయాలంటావా నీ అబ్బ నీ అంత చూస్తా ఏమనుకున్నావో ఏటే చూసేది వంకాయ్ నానే ఊరుదానో తెలిసిన శ్రీకాకుళం దాన్నే శివంగి పులిని నువ్వు పులివు కాదే పిల్లవి అలాగే ఉందా నీ మేక కరుపు నువ్వు ఇదిగో ఇంకొక మాట అన్నావంటే మర్యాదగా ఉండదు ఏటే మర్యాదగా ఉండదు మా నాయకుడి గురించి మాట్లాడడానికి నీకు ఎన్ని గుండెలే ఏటే మీ పార్టీ నాయకుడు గొప్ప వరల్డ్ బ్యాంక్ లో కోట్లు కోట్లు మింగి దేశాన్ని తినేశాడు కదే మీ నాయకుడు తక్కువ తిన్నాడేటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కాల్ నాకేసి వాళ్ళ దగ్గర అప్పులు ఒట్టుకొచ్చేసి సింగపూర్ లోను స్విస్ బ్యాంక్ లోను దాచేసుకుని పేదలు వద్దరెత్తానని ఓ రాజ్యాన్ని ఇంకొక మాట మాట్లాడావంటే జనం పేగలు దగ్గరకుండుంటే చాలు మీ ఎర్ర జెండా సపోర్ట్ ఎన్నికలో నెగ్గిస్తున్నాను థాంక్స్ లో కంగ్రాచులేషన్స్ మిస్టర్ రావ్ మీరు అధికారంలోకి వచ్చినందుకు నౌ వాట్ పాలసీ ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేటట్టుగానే ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేట్ పరం కాకూడదనే కదా మీరు ఉద్యమాలు చేసేసినారు అందుకోసమే కదా వాళ్ళు మనకు ఓట్లు వేసినారు ఓ సంతకం వస్తుంది కదా అని చెప్పేసి పుసుక్కున సంతకం పెట్టేస్తే రేపొద్దున్న ఓట్లేసిన ప్రజలు వల్ల కోరు వాళ్ళ కోయే రాజరాజేశ్వరి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం వినకపోతే రైళ్ళు బస్సులు విమానాలు హాస్పిటల్ ఎక్కడ ఆగిపోతాయి వీడికి అద్దె ఎక్కినాడు నీరు లేదు నిప్పు లేదు తిండి లేదు తిప్పలేవు మందు లేదు మాకు లేదని అప్పుడు కాదు పేదలు ఇప్పుడు తుప్పుకునుమ్మేసేస్తారు అప్పుడు నువ్వు నేను ఇలాగ ఇలాగ పేడపి చిక్కుంటూ ఉండాల కుక అయ్యగా చెప్పినట్టు నేను ఒప్పుకున్నాను అంతే ఎక్కడ పనులు ఆపేయండి
ఇప్పుడెన్నికైనా గవర్నమెంట్ గన్నులు లేదు రద్దు చేస్తామని హామీ ఇస్తే మేము గెలిపించాం. ఆ గవర్నమెంట్ చెప్పే వరకు మీ పోలీసులు ఇక్కడ రావటానికి వీల్లేదు. ఏం నేరం చేశామని మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? మేమేం దారి దోపిడీలు చేయలేదే, మానభంగాలు చేయలేదే, హత్యలు చేయలేదే. యునో, పట్టుకున్న పోలీసు అధికారి మీద తిరగబడ్డావు. లైసెన్స్ లేకుండా వెపన్స్ కలిగి ఉండటం, హత్యా ప్రయత్నం, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి మీద దౌర్జన్యం, ఈ మూడు నేరాల కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఓకే, ముందు వాళ్ళందరినీ కాల్చిపారేయండి. స్టాప్ ఇట్. ఎవరు ఎవరిని కాల్చకండి, మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. మీరు శాంతియుతంగా పోరాటం చేయడం లేదురా, మారణాయుధాలు పట్టుకుని పోరాటం చేస్తున్నారు. అది నీకు తెలుసా? ఈ రివాల్వర్ ఎవరిది? నీది. ఈ పోలీస్ తలుచుకుంటే అమ్మ కడుపులో నిద్రపోతున్న పిండాన్ని కూడా ముందు జాగ్రత్త చర్యగా అరెస్ట్ చేయగలరా? దట్ ఈస్ పోలీస్. రేయ్, టేక్ హిమ్ ఇంటు కస్టడీ. మరోసారి నిరూపిస్తున్నారా? ఎస్, అందుకే మా పోలీసులు ఉంది. కమ ఆన్, గెట్ ఇట్ అందరూ బయటికి గెట్ ఇట్. రేయ్, ముందు ఇప్పటి కాని పడి, క్విక్ క్విక్. ఏయ్ అప్పారా, బయటికి. ఏంటి మంత్రిగానే పేరెట్టు పిలిచేస్తావా? ఏయ్ అక్క, అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అప్పారావు గారు మంత్రి అవలా? ప్రజలు దయ తలిస్తే మంత్రి అయ్యాడు. పిలువని మంత్రిని. రండి బాబు రండి, చూసినవా ఏరుకొచ్చి గానం తిరిగినట్టు ఆడేటాలకు రాలి పెట్టారు. తగ్గు తగ్గే రాజ రాజేశ్వరే, వాళ్ళు ఎవరనుకుంటున్నావే ఎర్ర దొండు. ఆ దొండు వల్లే మనం అధికారంలోకి వచ్చినావే. వాళ్ళ అప్పారవన్న పలకాల, తెప్పారవన్న పలకాల. ఈరా బామ్మర్ది శంకరు, రా రా రా. ఏ శంకర్, ఆనాడు రాముడి సాయంతో వాలిని చంపిన సుగ్రీవుడు తారతో కులుకుతున్నట్టుగా ఈనాడు అధికారం మత్తులో ఒట్టేసి ఓట్లేయించుకుని ప్రజల్ని మర్చిపోతావా నువ్వు? అన్నన్నన్నన్నన్నన్న, ఎంత మాట ఎంత మాట, నాను మర్చిపోవడమా? ఇంకా ఈ పదవులు ఐదేళ్ళు ఉండాలి కదా, నన్ను అలాంటి తప్పుడు పని చేస్తానా? శివన్నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని తతంగాలు లేవనే మాతో పాటు ఆందోళన చేశావా? గన్నుల లీజును రద్దు చేయకపోతే గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏంటి? అక్కడున్న ఖనిజ సంపదల తవ్వకాలు ఆపించి ముందు మా గుడిసెలు కట్టిస్తారా లేదా? అందుకే మహాకవి శ్రీశ్రీ అన్నారు, బానిసకొక బానిసకొక బానిస అని. నువ్వు కూడా వరల్డ్ బ్యాంక్ కి బానిసవేరా మిస్టర్ అప్పారావు? అప్పుడంతే అధికారంలో నేను కాబట్టి మద్దతు ఇచ్చాను, ఇప్పుడు అధికారంలో ఉన్నాను కాబట్టి మద్దతు ఇవ్వలేను, నన్ను మన్నించండి. చూడండి అప్పారావు గారు, అంబేద్కర్ మహాశయుడు చెప్పినట్టు మేము రాజ్యాంగ పరంగానే పోరాటం చేస్తున్నాం. ఎడ్యుకేట్, ఎన్లైట్ అండ్ ఫైట్ అన్నారు ఆయన. మేము కూడా మా ఉద్యమ స్వరూపాన్ని మారుస్తాం, మిమ్మల్ని కోర్టు కీడుస్తాం. అధికార పక్షం వారిని, ప్రతిపక్షం వారిని ముద్దాయిలుగా పేర్కొని వాళ్లకు అధికారంలో కొనసాగే హక్కు లేదంటున్నారు, ఏమిటి మీ ఉద్దేశం? యువర్ ఆనర్, మేము ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం, మన భారతదేశంలో ఓడరేవులు చాలా ప్రసిద్ధమైనవి అని మీటింగులు చెప్పి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచిన ఆనాటి మంత్రి గారు వీరు. వీరిచ్చిన స్పీచ్ సార్ ఇది. హియర్ ఈస్ ద క్యాసెట్ ప్లీజ్. మళ్ళీ ఈయన గారే ఏ ప్రభుత్వ రంగాన్ని గురించి చాలా గొప్పగా చెప్పాడో అదే మంత్రి గారు అదో స్వదేశ్ కంపెనీకి ఓడరేవును అప్పజెప్పి ప్రైవేట్ పరం చేసి ఈయన వాటా ఈయన తీసుకున్నారు. అది సిక్కయిందట, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పాడైపోతున్నాయట, అవి బాగుపడాలంటే ప్రైవేట్ సెక్టర్ రావాలట. అది వీరి కుట్రలో భాగం సార్. వాటికి సంబంధించిన ఫైల్స్ అండ్ ఫొటోస్ యువర్ ఆనర్ ప్లీజ్.
మినిస్టర్ ఆఫ్ జస్టిస్, ఇది ఇప్పుడున్న ఈ నాయకుడి యొక్క మేనిఫెస్టో. మరి ఈయనేం చేశాడు? ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా మాతో పాటు ఉద్యమం చేశాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, మా అండతో మా ప్రజలండతో అధికారం చేపట్టి ఈయన అదే స్వదేశ్ కంపెనీతో కుమ్మక్కాయి. ఆయన కమిషన్ కోసం ఇదిగో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని తొంగలో తొక్కాడు యువర్ ఆనర్. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు వీరిద్దరికి ఏ శిక్ష విధిస్తారో విధించండి యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఏదైనా చట్టం చేయవాలంటే అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో 3/4 ఆమోదించినప్పుడే అది అమలవుతుంది. దాన్ని కార్యాచరణలో పెట్టడమే వీళ్ళ విధి యువర్ ఆనర్. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులను ప్రోత్సహించాలి, పరిశ్రమలను స్థాపించాలి. గత ప్రభుత్వం అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితేనేమి, అదే పని చేసింది యువర్ ఆనర్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తప్ప యువర్ ఆనర్. వాట్ డెవలప్మెంట్ యువర్ ఆనర్? వాట్ డెవలప్మెంట్ ఎవరికి యువర్ ఆనర్? ప్రపంచ బ్యాంకుకి, సామ్రాజ్యవాదానికి, ప్రపంచ వాణిజ్య సంస్థకి, ఇదిగో ఇలాంటి నాయకులకి. కానీ ప్రజలకు కాదు యువర్ ఆనర్. అభివృద్ధి అంటే ఈ దేశంలో ఏ 10% మందో బాగుపడటం కాదు యువర్ ఆనర్. మిగిలిన 90% ప్రజల సంగతి ఏమిటి? మనకు స్వతంత్రం వచ్చి 60 ఏళ్లు దాటిన ఉన్నోడు లేనోడు మధ్య తేడా లేకుండా చేసింది పోయి It's going on like this. If it goes on like this, we are going to face civil war, Your Honor. Keeping all these factors in view, please punish them according to Constitution Article 302. That's all, Your Honor. Lawyer Shankar Gari Vadana, PP Gari Prativadana Vinna Tarvata, ee kesu Kendra Rashtra Prabhutvala Sambandhalatone Kaka, Videshi Oppandalato Kuda Mudipadi Unnanduna, Daniki Sambandhinchina Parisheelana, Taitara Vishayalapai Sameeksha Jarigina Tarvatane, తీర్పు చెప్పడం జరుగుతుంది. అంతవరకు ఈ కేసును వాయిదా వేయడమైనది. కోర్టు ఎప్పుడు మనకు అనుకూలంగా తీర్పు చెప్పవరా? అది నాయానికే తీర్పు చెప్తుంది. కోర్టు పక్కన పెట్టు, గుడుసు చుట్టూ బాంబులు పేర్చు, ధన్ 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 మనే బాంబులు పేలాలా? టప 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 మనుషులు సావాల. ఒక్కడు మిగిలిపోయినా పర్వాలేదు, ఖనిజ సంపదే సంపద, కోట్లే కోట్లు. మీరు ఆ వైపు బాంబులు పెట్టుకుంటూ వెళ్ళండి. ఈ దెబ్బతో అలగా జనమంతా ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. స్వామినాయుడు మర్యాదగా ఈ గుడిసెలు ఖాళీ చేసి వెళ్ళిపోతారా? లేకపోతే బాంబులు తప్పక చస్తారా? అమ్మలు పెట్టేస్తున్నారు, అన్నకు చెప్పాలి. బిడ్డ కళ ఉరుస్తుంది. చూడు పద్మా, ఏమైంది? పాప కొంట్లో బాగాలేదండి. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్ళినా డబ్బులు లేవని వైద్యం చేయడం లేదు. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. హాస్పిటల్ కి పదండి, పదండి, వెళ్దాం. అన్నా, అన్నా, మనం అర్జెంట్ గా వెళ్ళకపోతే అక్కడ స్వామిరాయన్ని చంపేస్తారన్నా. ఏమైంది? ఈ జాగాలో ఉన్న గుడిసెలన్నీ ఖాళీ చేయకపోతే బాంబులు పెట్టి పేల్చేస్తారంట. స్వామినాయన్ని బంధించేశారు. మనం అర్జెంట్ గా వెళ్ళకపోతే స్వామినాయన్ని జనాన్ని చంపేస్తారన్నా. రానా? అలాగా పద్మ, పాపను తీసుకో, తీసుకో. అదేంటండి, పాప చావు బతుకుల్లో ఉంటే మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారేంటి? పద్మ, అక్కడ జనం చావు బతుకుల్లో ఉన్నారు. ముందు పాపను తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళు. రండి, బయలుదేరండి. పాపని బతికించుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నము లేదు, తిరగని హాస్పిటల్ లేదు. నువ్వేదో కన్న తండ్రివి ఉద్ధరిస్తావు కదా, నీ దగ్గరికి తీసుకొస్తే చావు బతుకులో ఉన్న బిడ్డను వదిలేసి ఊరి జనం కోసం పరిగెత్తుతావా? నువ్వే కన్న తండ్రివయ్యా. గుడిసెలు ఖాళీ చేయకపోతే మీదే శిక్ష. ఇంకా చూస్తారేరా, బాంబులు పేల్చేయండి. చచ్చేవాడు చస్తాడు, ఖాళీ చేసేవాడు చేస్తాడు. దీని అబ్బాయి అయ్యి
ఈరోజు పాప చనిపోయింది, రేపు నేను చనిపోవచ్చు. బాధపడకు పద్మ, ఈ సమాజం కోసం మనం బతకాలి, ధైర్యంగా ఉండాలి. ఉద్యమాల్లో ఉండే వాళ్లకు, ప్రజా జీవితాలతో పాలు పంచుకునే వాళ్లకు సొంతం అంటూ ఏదీ ఉండదు, ఉండకూడదు. పద్మ, కన్నబిడ్డ పోయిన బాధ నాకు మాత్రం ఉండదు, దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇక్కడి నుంచి ఎవరైనా బయ్యారం ఖనిజ సంపదకు సంబంధించిన ఏరియాలో తిరిగినా, మీటింగ్లు పెట్టినా, ఊరేగింపులు జరిపినా చట్టరీత్యా శిక్షార్హులు. ఎవరైనా ఈ ఆదేశాలను అతిక్రమించి సభలు సమావేశాలు జరిపారో చట్టరీత్యా మేము తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు. ఇదే మా పోలీసుల హెచ్చరిక. బి కేర్ఫుల్. ప్లాటూన్ సావధాన్. యూసీ పోలీస్, ఇక్కడ కొన్ని అసాంఘిక శక్తులు పొంచి ఉండి మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, కనుక మీరందరూ ఎలర్ట్ గా ఉండాలి. ఎస్ సార్. ఎవరిని స్పేర్ చేయకండి. ఎవ్వడి మీద అనుమానం వచ్చిందో వాణ్ణి వెంటనే ఏమీ ఆలోచించకుండా అరెస్ట్ చేసేయండి. అండర్స్టాండ్? Yes, sir. చూడండి, మన గవర్నమెంట్ పడిపోయే వరకు వాడు నిద్రపోలా, ఇప్పుడు వాడి గవర్నమెంట్ పడిపోవాలా, దానికిదే సరైన సమయం. బ్రదర్, చెప్పండి. మీరు పెళ్ళాం బిడ్డలను వదిలేసి 2 నెలలైంది ఇక్కడికి వచ్చి, మీరు దేని గురించి వెంపర్లాడుతున్నారో నాకు తెలుసు. చూశారుగా గుడిసెల్ని, ఇల్లు దున్నేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. జరిగిన దానికి బాధపడకండమ్మా, ఊరుకోండి. సారీ అమ్మా. చూడండి అమ్మా, చూడండి బ్రదర్స్, సమాజంలో ఏ మూల ఏ అన్యాయం జరిగినా సరే వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన పత్రికా విలేకరులు మీరు. ఎంత ఘోరం జరిగిందో, ఎంత అన్యాయం జరిగిందో చూడండి. ఇంతమంది మహిళల్ని
ఒక్కసారిగా మూకుమ్మడిగా మానభంగం చేశారు అని అంటే అసలు ఇక్కడ కొనసాగుతుంది ప్రజా పరిపాలన రాక్షస పరిపాలన మీరే చెప్పండి. ఊశారాలు కుట్ర నన్ను దింపేయాలని నా సోదరి మణుల కళ్ళల్లో కదలాడుతున్న కన్నీళ్లను గమనించండి. ఈ తల్లుల మానసిక ఆవేదనను ప్రపంచానికి తెలియజెప్పండి. ఓ చదువును చూపిస్తున్న కదరా. పోలీసులు మఫ్టీలో వచ్చారండి లేక యూనిఫామ్ లో వచ్చారా? వచ్చింది పోలీసులు. చేసింది అత్యాచారం. వాళ్ళు ఎలా వస్తే మీకేంటి? మీరు ఇలా కెమెరాలు తెచ్చి ముందు పెడితే ఏం మాట్లాడగలుగుతారు? మేము అడుగుతుంది బాధితుల్ని, మీరు జవాబు చెప్తారేంటి? గొంతు దిగిపడ్డ మేకని అరవడం లేదంటే ఏం న్యాయం చెప్పండి? జరిగిన దారుణానికి సిగ్గుతో చితికిపోతున్న వీళ్ళని ఏం జరిగింది ఎలా జరిగింది అని మీరు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే ఏం చెప్పగలరు ఎలా చెప్పగలరు? ఈ నిజం 10 మందికి తెలియాలి. 10 మందికే కాదు, ఇది రాష్ట్రం మొత్తానికి తెలియాల్సిన విషయం. అందుకే ఈ విషయాన్ని రాష్ట్ర రాజధాని వరకు తీసుకువెళ్తాను, ఈ కీచక పరిపాలనను అంతం చేస్తాను. నా ప్రభుత్వాన్ని పడగొడతారా? రాష్ట్రం అడిబడ్డున పోయిన నా చెల్లెళ్ల శీలాల సాక్షిగా వారికి న్యాయం జరగాలి, వారికి నష్టపరిహారం చెల్లించాలి, దోషులు కఠినంగా శిక్షింపబడాలి. వాళ్ళ మానాలు పోలేదని టెస్ట్ లో తేలిపోనది, మీకే శిక్ష పడదు. ఓకే ఓకే సార్. అంతవరకు నేను నిద్ర పోను, ఈ ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వను. నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అవునమ్మా, ఈ పెద్ద ఆయన మనకు అండగా ఉంటానంటే ఇక మనకు దిగులే ఉంది. రండి వెళ్దాం. రండమ్మా రండి. ఆగండి, ఆడాలని చెరచబడ్డ వాళ్ళమని దండం రాయించుకుంటారా? ఎంత చెరచబడ్డది పరీక్షలు చేయించుకుంటారా? తగుదునమ్మా అంటూ టీవీలోను పేపర్లలోను ఎక్కి మా పరువు బజారుకి ఇస్తారా? ఆ రాత్రి జరిగిన దానికే సగం చచ్చి ఏడుస్తుంటే మమ్మల్ని మగసాలకెక్కే పూర్తిగా చంపేస్తారా? మీకు సంగతి తెలుసా? మణిపూర్ లో మిలిటరీ వాళ్ళు ఆడవాళ్ళ మీద అత్యాచారం చేస్తే ఆ గ్రామ మహిళలంతా నగ్న ప్రదర్శనలు చేసి తమ నిరసనని తెలియజేశారు. కానీ వాళ్ళలాగా మేము నగ్న ప్రదర్శనలు చేయడం లేదు, మాకంత ధైర్యము లేదు. కానీ మాకు మా నాయకుడి అండుంది. ఆయనిచ్చే ధైర్యంతో వీళ్ళందరినీ తీసుకుని హైదరాబాద్ వెళ్తాం. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఏమంటారు సార్? ఈ గీత దాటి బయటికి వెళ్లారో మళ్ళీ ఈ ఊరు మొహం చూడలేరు. మీ పిల్ల పాపల మీద ఆశ వదులుకోవాల్సిందే. అన్ని వదులుకోనేట్టయితే ఈ గీత దాటి బయటికి వెళ్ళండి. అవసరం తీరాక మాయమైపోయే రాజకీయం లేకుండా కాదు, ఈ ఊరి పెద్దగా చెబుతున్నాను. మేం చెప్పేదాకా మీ అమ్మ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. అవునా బాబు? చెప్పు. వెళ్ళను పాపా. అమ్మా, వాళ్ళంతా మహిళ అంటారు, మీరు అంటుకోకూడదు. ఏంటి బాబు? ఆపండి ఆపండి. మీ పెద్దలకి ఎలా గౌరవం ఇవ్వాలో మాకు బాగా తెలుసు. బాబాయ్, ఇంత వయసొచ్చింది, తల నెరిసిపోయింది, చెయ్యని పాపానికి వీళ్ళకి ఇంత శిక్ష ఇస్తారా? ఇదిగో ఇదిగో, అమ్మా నేర్చే ఈ బిడ్డల్ని వాళ్ళమ్మలకే దూరం చేస్తారా? ఈ పసిపిల్లల మొహాలు చూసైనా మీ నిర్ణయం మార్చుకోరా? చెప్పండి చెప్పండి అయ్యా చెప్పండి. అది చెప్పాల్సింది నువ్వు కాదయ్యా, నీ కూతురు వీళ్ళును. స్వామినాయుడు రా, నువ్వు రావే. ఏమండి ఏమైందండి? ఏమైందా నీకు తెలీదు? నువ్వు రారా, నువ్వు రావే, ఏలుకుంటావా? తప్పుకో. నువ్వు రారా, నువ్వు ఏలుకుంటావా? ఎల్లు అవతలకి ఎవరు ఒప్పుకోరు. నాకు తెలుసు, నాకు తెలుసురా, ఎవరు ఒప్పుకోరని. నేను ఒప్పుకోను, ముమ్మాటికి ఒప్పుకోను. అయ్యా పెద్ద మనుషులు, మీరు చెప్పినట్టే వింటారు. నా పెళ్ళాన్ని ఏలుకోను బాబు. అవును, వీళ్ళకి ఏం శిక్ష వేయాలో పంచాయతీ పెట్టి అక్కడ తేలుద్దాం. ఏంటయ్యా తేల్చుకునేది? తేల్చుకోవాల్సింది మేము. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నది మేము. దీనికి నిరసనగా ఇదే ఊర్లో మీ అందరి కళ్ళ ముందట చితి పేర్చుకుని కాలి బూడిదైపోతావు. ఏ అఖిల, సత్యం సాధిస్తావే, బతికి పోరు చేయాలి.
కళ్ళెదుటే వీళ్ళిలా కాల్చుకు చస్తుంటే చూస్తూ ఊరుకుంటారే. ఏం చేయమంటావన్నా? చెడిపోయిన వారితో కాపురం చేయమంటావా? లేదు, వీళ్ళు చెడిపోలేదు. వీళ్ళు మనుషుల పవిత్రం, వీళ్ళ మనసుల పవిత్రం. చెప్పావులేవయ్యా, పవిత్రం అంటే పవిత్రం. ఇదే నీ పెళ్ళానికి జరిగితే ఏలుకుంటావా? వాళ్ళు మలినమైపోయారా? పిచ్చిపడిందా? అలా కొడతా? నాకు పిచ్చి పట్టడం కాదు, తిరగబడు. ఏంటి తిరగబడేది? కింద పడతాను. ఎస్, గుర్తు పెట్టుకో, నాకంటే బలవంతుడు కొడితే నేను కింద పడతాను, నీకంటే నేను బలవంతుడి అయినప్పుడు నువ్వు కింద పడతావు. అలాగే ఆ బలలు కూడా. అది తెలుసుకో. బాగా చెప్పావు బాబు, మా బాగా బుద్ధి చెప్పాయి వీళ్ళకి. ఇదిగో కాపలా కాసేవాడే మేకల్ని కాపాడుకోవాలయ్యా. అమ్మా, కాపలా కాసేవాళ్లే కాటేస్తున్నారు, రక్షించాల్సిన రక్షకులే భక్షిస్తున్నారు. ఈ దేశంలో కంచె చేనుమేస్తుంది, పాలకులే పాపాలు చేస్తున్నారు, లేని వాడిని పీకు తింటున్నారు. దాడి చేసిన తోడేళ్లను వదిలేసి దెబ్బతిన్న మేకల్ని శిక్షిస్తారా మీరు? మీరసలు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? మాయమైపోతున్నాడమ్మా చిన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. ఆడవున్నాడు కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా చిన్నవాడు, స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా? ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు అమ్మా. అవినీతి పెనువాసే అంధకారములోన అవుతున్నాడు. మాయమైపోతున్నాడమ్మా బలిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇనుపరే కలడేగ విసిరిన పంజాబు కోడి పిల్లై తిక్కి కొట్టుకుంటున్నారు. ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు అస్థి పంజరమై అగుపించనున్నారు. కదిలే విశ్వము తన తను సన్నలో నడువ, మాయమైపోతున్నాడమ్మా.
వీళ్ళని శుద్ధి చేయండి. ఇరవై ఐదు పైసల గరుత్తులు గాల్చి అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల కై దంద భక్తి ముసుగు తొడిగి భలె పోజు పెడతాడు. ఉత్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాశి రూపాన రంజిల్లుతున్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. చాలా సంతోషం రా, మీరందరూ కలిసి హాయిగా బతకండి. దీనికి కారణమైన వాళ్ళందరినీ కోర్టుకు లాగుదాం. మై ఆబ్జెక్టివ్ రోనల్, మందారపడు స్త్రీలపై జరిగిన అత్యాచారానికి పోలీసులకు ప్రజాప్రతినిధులకు సంబంధం ఏమిటి? దీనిపై శంకర్ గారు కేసు పెట్టవచ్చా? ఎందుకు కేసు పెట్టకూడదు? వై నాట్ యువర్ ఆనర్? మందారపాడు స్త్రీలపై జరిగిన అత్యాచారానికి బాధ్యులైన పోలీసులను, సంబంధిత గనుల యజమానులను, ప్రజల మనోభీష్టాలకు వ్యతిరేకంగా గనుల తవ్వకాలకు మూల కారణమైన ఈ నాయకులను శిక్షించాలి యువర్ ఆనర్. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 5A ప్రకారం ప్రత్యేక ఆర్థిక ప్రాంతాల కోసం స్వాధీనం చేసుకునే భూములను ముందుగా రైతు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. రైతు ఒప్పుకుంటేనే దాన్ని కొనాలి. కానీ ఆ పని చేస్తున్నారా వీళ్ళు? రైతులకు ఏ సెక్షన్ గురించి కానీ ఏ యాక్ట్ గురించి కానీ తెలియనివ్వకుండా భూములు కొనేసి పారిశ్రామికులకు అమ్మేసి ఎవరి కమిషన్ వారు తీసుకుంటున్నారు? ఉన్న వాస్తవాలన్నీ మీ ముందుంచాను. కాబట్టి యువర్ ఆనర్, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులను, ఈ నాయకులను తగిన విధంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పీపీ గారు, ఎస్ సార్. శంకర్ గారు చెప్పినట్లు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన సెక్షన్ 5A ఫైల్ కోర్టుకు వెంటనే సబ్మిట్ చేయండి. ఎస్ సార్. అప్పుడు దీన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళు దోషులో నిర్దోషులో తీర్పు చెప్పడం జరుగుతుంది. ఎస్ సార్. ది కోర్టు జడ్జ్ అండ్ కోర్టు వారు ఫైల్ సబ్మిట్ చేయమని అడుగుతున్నారు సార్. సబ్మిట్ చేయక తప్ప సార్, నేను వెంటనే ఫైల్ కోర్టులో సబ్మిట్ చేస్తాను. చంపేస్తాను. ఏటనుకుంటున్నావు? ఏటో, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఫైల్ జాగ్రత్త గుంచినావా? నా ప్రభుత్వం వచ్చేసరికి ఈ ఫైల్ తీసుకుని కోర్టు ఇచ్చేస్తావా? నన్ను ఏడు చేద్దామని నాశనం చేసేద్దామనే సార్. ఈ ఫైల్ కోర్టులో సబ్మిట్ చేయకపోతే నా ఉద్యోగం పోతుంది సార్. అయినా మీరు చెప్పినట్టు చేస్తాను సార్. చూడు, ఆ 5A ఫైల్ నీ లాకర్ లో దాచిపెట్టు. ఈ కేసు మనం నెగ్గాలంటే ఆ ఫైల్ మన దగ్గర ఉండాలి. ఆ ఫైల్ వాళ్ళు మాయం చేయక ముందే ఎలాగైనా ఫైల్ మనం సంపాదించాలి. ఆ ఫైల్ నేను తీసుకొస్తాను. వెరీ గుడ్. yes. అర్థమైందా? yes sir. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. గుడ్ లక్. వస్తాను. గో అహెడ్. చంపొద్దు, నన్ను చంపొద్దు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎదుగుతున్న అమ్మాయి ఉంది, దానికి పెళ్లి చేయాలి. ప్లీజ్, నన్ను చంపొద్దు. ఎక్కడ నీ పెళ్ళాం బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవుతారోనని నిన్ను చంపొద్దంటావా? చంపో. నువ్వు ఆ ఫైల్ దాచేయడం వల్ల ఎంత మంది రైతు కూలీలు రోడ్ల పడ్డారో నీకు తెలుసా? ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారో నీకు తెలుసా? మర్యాదగా చెప్తున్నాను, ఇప్పుడైనా ఆ ఫైల్ నాకు ఇవ్వలేదనుకో, నిన్ను ఇక్కడే ఇప్పుడే చంపేస్తాను. చంపదమ్మా, చెప్పేస్తాను చెప్పేస్తాను. ఇదిగో ఆ పక్క బీరలో మూడు అరలో ఉంది. ఇవమ్మా తాళాలు తీసుకో. ఓరి భగవంతుడా, ఈ సెక్షన్ 5A ఫైలు నా చావుకు వచ్చిందిరా బాబోయ్. Ah!
అంతా వెతకండి. ఏయ్ మిరటల్లన్న అలాగా అది ఇక్కడ ఎక్కడ ఉంది వెతకండి. అమ్మా స్వర్ణ ఎక్కడున్నావు అమ్మా? ఫైల్ నా దగ్గరే ఉందన్న. అది ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. అది ఇక్కడ ఎక్కడ ఉంది? సెల్ మాట్లాడుతుంది. హలో హలో, ఏంటండి అమ్మా? స్వర్ణ ఏమైంది? స్వర్ణ అయ్యో ఫోన్ కట్ అయిపోయింది. ఏయ్ ముందా ఫైల్ ఇవే. స్వర్ణ అమ్మా, స్వర్ణ నేనివ్వను నేనివ్వను. అమ్మా స్వర్ణ అమ్మా ఎక్కడ ఉన్నావు? స్వర్ణ నేనివ్వను. ఓవే ఫైల్ నీ ఫైల్ కోట్ల సబ్మిట్ చేస్తా. స్వర్ణ స్వర్ణ చదివిందానివి హ్యాపీగా పెట్టి వ్యాపారం చేసుకోక నీకెందుకే ఈ ఉద్యమం? ఆ ఫైల్ తీసుకున్నా. ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు, ఇక్కడికొచ్చి ప్రజల కోసం నీ ప్రాణాలు త్యాగం చేసావా తల్లి? అయ్యో దేవుడా, ఎంత పని చేశావయ్యా, నా కళ్ళ ముందే నా బిడ్డ తీసుకుపోయావా నాయన. అయ్యో ఎంత పని చేశావు భగవంతుడా. గరీబోళ్ళ కొరకు నువ్వు
ఖనిజ సంపదకు సంబంధించిన రా మెటీరియల్ తీసుకెళ్లే ఏ వాహనం కూడా ఈ బయ్యాపురం దాటి వెళ్ళటానికి వీలు లేదు. ఊరు చుట్టూ కందకాలు తవ్వుదాం. కమండి. సార్, మా మనిషికి సంబంధించిన ఏ వాహనాన్ని కూడా ఊరు బయటకు గానీ లోపలకు గానీ పోకుండా ఊరు చుట్టూ కందకాలతో వేశారు సార్ ఆ భూపోరాట పరిరక్షణ కమిటీ వాళ్ళు. దీని మీద మీరే ఏదైనా యాక్షన్ తీసుకోవాలి సార్. అన్నా, ఇరకాట్లో పడిపోనాం. ఇప్పుడు ఏం చేద్దాం ఎస్పీ? డోంట్ వరీ సార్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మీరు చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను. మిస్టర్ శంకర్, ఒక కమిట్మెంట్ తో మీరు ఈ ఉద్యమం చేస్తున్నారు, అదే కమిట్మెంట్ తో నేను మీకు సపోర్ట్ చేద్దామని వచ్చాను. బికాజ్ ఐ నో ద సిచ్యుయేషన్. ఏమిటి మీ కమిట్మెంట్? ఏమిటండి? ఆనాడు ఆర్థిక ప్రాంతాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తుంటే మా ఉద్యమకారులు అనేక మందిని మీరు కాల్పించారు, అది మీ కమిట్మెంట్. అప్పుడు మీకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాకు సపోర్ట్ చేశాడు, అది ఆయన కమిట్మెంట్. ఈ రోజు ఆయన మంత్రిగా ఉండి మా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుంటే మీరొచ్చి మాకు మద్దతు ప్రకటిస్తారా? మీదో కమిట్మెంట్, ఆయనదో కమిట్మెంట్. అంటే మీ రాజకీయ నాయకులు ఏం చెప్పినా సరే వింటానికి మేము సిద్ధంగా ఉండాలి, చెవులో ఉప్పు పెట్టుకొని. ఇప్పుడు మా కమిట్మెంట్ ఏమిటో చెప్తా వినండి. ఇక ఈ పరిస్థితుల్లో మీ రాజకీయ వ్యవస్థ మీద మాకు నమ్మకం పోయింది. మా పోరాటం మేమే చేస్తాం, మా హక్కులు మేమే సాధిస్తాం. మీరు మా పోరాటానికి మద్దతు ఇస్తామంటూ హైజాక్ చేస్తుంటే చూస్తూ ఊరుకోటానికి మేము సిద్ధంగా లేము. మీ భూపోరాటాన్ని హైజాక్ చేయడానికి వచ్చాం. మా నాయకుడికి మా పార్టీకి అంత కర్మం పట్టలేదు. మా నాయకుడు ఇలాంటి భూపోరాటాలు ఎన్నో చేశాడు, చేస్తాడు. చేస్తే చేసుకోండి అమ్మా, మీ పోరాటం మీరు చేసుకోండి, మా పోరాటం మేము చేసుకుంటాం. పోరుబాటలో కదలండోయ్.
ప్రజల రక్తము తాగడి వారలు బ్రదరగా ఆకాశమందున ఎగిరెడి అరుణ పతాకకు జై తూట్లు పొడిచిన కిరాయి మూకల నొదనొద్దో జీవించే మన హక్కుల కోసం కత్తుల వంతెన దాటేద్దాం వేగరవై కార్మిక వేగరవై కర్షక కలిసి మెలిసి పోదమాయి అరుణ పతాకకు జై చూడండి మందారపాడు స్త్రీలపై అత్యాచారం చేసిన వాళ్లను శిక్షించలేదు సెక్షన్ 5A5 ను కోర్టుకు అప్పగిస్తున్న స్వర్ణను చంపేశారు మా బతుకులు మమ్మల్ని బతుకని ఉండన్న బడుగు జీవులకు ఇక్కడ బతుకు లేకుండా చేస్తున్నారు అందుకే వరి కంకులు కోసే కొడవళ్లే ఈవేళ మీ గొంతులు కోస్తాయి దండాలు పెట్టిన ఈ చేతులే ఈనాడు తుపాకి బట్టి మీ అంతు తేలుస్తాయి అందుకే అందుకే ధర్మాన్ని కాపాడటానికి భగవంతుడు అవతారాలు ఎత్తితే ఈనాడు రాజ్యాంగాన్ని కాపాడటానికి ఇదిగో ఈ ప్రజలే భగవంతుడు అవతారం ఎత్తారు కాబట్టి వీళ్ళకి ఏ శిక్ష వేస్తారు వారి గవర్నమెంట్ కి డబ్బు అప్పు ఇచ్చితిమి వీరి గవర్నమెంట్ కి డబ్బు అప్పు ఇచ్చితిమి ఇప్పుడు మీ ఉద్యమానికి మేము డబ్బు ఫ్రీగా ఇచ్చేదాము డోంట్ కిల్ మీ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ మై ఫ్రెండ్ ఈ రోజు మా ఉద్యమానికి డబ్బు ఇస్తానంటావు కానీ ఈ దేశంలో ఎక్కడ ఉద్యమాలు జరగకూడదు జరిగితే పరిపాలన శాంతియుతంగా ఉండదు శాంతి లేకపోతే మేము ఇచ్చిన డబ్బులు తిరిగి రావు మా డిమాండ్స్ నెరవేరవు కాబట్టి మా ప్రయోజనాలు నెరవేరాలంటే ముందు మూమెంట్స్ లేకుండా చేయండి వాటిని అణచివేయండి అని చెప్పిన మీ వరల్డ్ బ్యాంక్ వారు ఈ రోజు మీరు మాకు
billions of dollars to Stara. Are you going to buy the moment with money? We are not beggars, you scum! Take care, you dirty damn it! Hey, Thamudu! Anna! Proclaimer to Matti Basivelli! Uchi Bari! Why I came to India? I never saw this sort of world! What the hell is going on? Maa Kanthalo Pranamundaga! Ikkada Arthaga Prantalo Pattaneva! Please show me! ఈ మా ఖనిజ సంపదను విదేశీ పరం కానివ్వం. ఇది మా ప్రజల సొత్తు. పూర్తి పారే. దేశానికి అన్నం పెట్టే ఈ మట్టికి కోపం వచ్చింది. ఈ మట్టి మనుషులకు సహనం చచ్చిపోయింది. అందుకే ఈ దుర్మార్గులు ఈ మట్టిలోనే కలిసిపోయారు. ఈ మట్టిలోనే కలిసిపోయారు. చాలు పద్మ, ఈ మట్టిలో అన్నం పెట్టే మొక్కలు పెరగాలి. అంతేగాని ఆయుధాలు అణ్వాయుధాలు కాదు. అన్నపూర్ణమ్మ అమ్మ, మాయమ్మ. భారత భూ పరిరక్షణ కమిటీ అభివృద్ధికి ఎవరో వ్యతిరేకం కాదు. అయితే అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా దక్కాలన్నది మన ధ్యేయం. ఈ మా ఖనిజ సంపదను విదేశీ పరం కానివ్వం. ఇది మా ప్రజల సొత్తు. పూర్తి పారే. దేశానికి అన్నం పెట్టే ఈ మట్టికి కోపం వచ్చింది. ఈ మట్టి మనుషులకు సహనం చచ్చిపోయింది. అందుకే ఈ దుర్మార్గులు ఈ మట్టిలోనే కలిసిపోయారు. చాలు పద్మ. ఈ మట్టిలో అన్నం పెట్టే మొక్కలు పెరగాలి. అంతేగాని ఆయుధాలు అణ్వాయుధాలు కాదు. అన్నపూర్ణమ్మ అమ్మ, మాయమ్మ. భారత భూ పరిరక్షణ కమిటీ అభివృద్ధికి ఎవరో వ్యతిరేకం కాదు. అయితే అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా దక్కాలన్నది మన ధ్యేయం.